నందోప్రియ సంఘమా, ప్రభు దేవుని యొక్క ఆయన కుమారుడైన క్రీస్తులో మన పట్ల చూపిన ఈ యొక్క నిత్యమైన ప్రేమను బట్టి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ కృపా సమయాన్ని బట్టి ఇంకొక ఆదివారము ఈ సంవత్సరము 2021 అనేకులు ఈ లోకాన్ని విడిచి వారు మరి ఈ యొక్క లోకంలో ఉన్న తమ ప్రియులకు మరి శాశ్వతంగా కాకపోయినా కొద్ది కాలానికి ఎడబాటుగా అయిపోయి మరి ఒక గడ్డు పరిస్థితుల్లో లోకం ముందుకు సాగుతుండగా మరి ఒక తెగులు భయం చేత లోకము మరి తన యొక్క జ్ఞానము తన శక్తి తనకున్న సమస్తాన్ని ఒడ్డి దాంట్లోంచి బయటపడాలనుకున్నా మహా కనుక్కుంటే వ్యాక్సిన్ కనుక్కున్నారు అంతకు మించి ఏమీ లేదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని 8 నెలలు కాచి కాపాడి 9వ నెల ఇది అక్టోబర్ ఆ యొక్క సెప్టెంబర్ మాసం మొదటి ఆదివార పునరుత్థాన దినమున ధన్యులము నిజంగా దేవుని వాక్యాన్ని వినటమే కాదు బలలో చేవేశాం. కనుక ఈ ధన్యతలో ఇంకా ముందుకు సాగి మనం సంపాదించుకుంది కోల్పోకుండగా మనం పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకుండగా మనం వెళ్తున్న మార్గంలోంచి పక్కకు తొలగిపోకుండగా దేవుడు ఈ యొక్క సంఘానికి ఇచ్చింది ఒకటి ఏంటంటే ఇప్పుడు లేఖనాలను మీరు పరిశీలించండి వాక్యంలో వాక్యం ద్వారా నేను మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇస్రాయేల్ ముందుండి నడిచిన యెహోవా దూత యేసుక్రీస్తు ఈరోజు మనకు వాక్యరూపంగా ఉన్నాడు. ఇంకా అలాంటి లైట్ లోట్లు ఏమక్కర్లేదు. అతి శ్రేష్టమైనది దేవుడి వాక్యము. కనుక ఈ వాక్య వెలుగులో మనము నిశ్చయంగా మన గమ్యానికి చేరుకోవచ్చు. మరి ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో ఒక సంగతి నేర్చుకుందాం. మనం ముఖ్యంగా కొన్ని విషయాలు ఒకదానికొకటి అవసరం అనుకున్నప్పుడు బాటిల్కి ఏం కావాలి అంటే క్యాప్ కావాలి కదండి, సరే వదిలిపెట్టండి. తలకి ఏమి కావాలి? నూనె కావాలి. కంటికి ఏమి కావాలి? కాటుకు కావాలి. ముక్కుకి ఏం కావాలి? పొడక కావాలి. పెదాలకి ఏం కావాలి? అడగండి సోకు వాళ్ళని, చెప్తారు ఏ బ్రాండ్ వాడాలో పెదాలకు కదా. అలాగున్నే మరి కాళ్ళకి ఏం కావాలి? చెప్పులు కావాలి కదా, అవి పెట్టుకోవాలి. మరి మెడకి ఏం కావాలి? చైన్ కావాలి, ఎందుకంటే అక్కడ పీకాలు కదా ఇవ్వడం. కనుక గొలుసు కావాలి. ఇవన్నీ కామన్, ఇవన్నీ ఒకదానికి ఒకటి ఉన్నట్టుగా మరి ఈరోజు ఇలాంటి ఒక అవసరమైనది దేనికి ఏది ఉండాలో ఎరిగిన వాళ్ళమై మనం బాటిల్ ఎక్కని తీసుకెళ్లాలనుకున్నాం, దాని క్యాప్ లేకపోతే దాన్ని నీరుతో నింపము. ఎందుకు? అది పడంగానే బాటిల్ అంతా పోతుంది, దాంట్లో దుమ్ము పడుతుంది. సో ఐ డోంట్ యూజ్ బాటిల్. ఎంత పెద్దగా ఉన్నప్పటికీ చిన్న క్యాప్ లేకపోతే వీ డోంట్ యూస్, ఎందుకంటే దానికి వేరేది ఏది పట్టదు కనుక. ఇక చేయి పట్టుకొని కూర్చోవాలి కదా, ఎంతసేపు కూర్చుంటే బొట్టు నిలబెట్టి కూర్చోలేం. కనుక వీ డోంట్ యూజ్ ఈవెన్ బాటిల్, క్యాప్ ఉన్న బాటిల్నే చూసుకొని వెళ్ళిపోదు. సో బైబిల్లో కూడా మానవుడికి ఏ దేనికి ఏది ఉండాలో స్పష్టంగా దేవుడు రాసి ఉంచి దాన్ని ధ్యానించి నేర్చుకొని అలాగున ఈ బ్రతుకులో మనము కొన్ని చోట్ల పడిపోయి పతనమైపోకుండా కాపాడుకోవటానికి ఇంకా వర్ధిల్లటానికి దేవుడిచ్చిన ఈ కృపలో మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీద్దాం. చూడండి, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో సంఖ్యాకాండం, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, కనుక 4th బుక్ ఇది. దీంట్లో 11వ అధ్యాయంలో దేవుడు ఇస్రాయేల్ యొక్క ప్రయాణంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకొని మనం ఇక్కడ నేర్చుకోగలిగింది ఏమిటంటే దేవుడు ఆయన ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన కొన్ని వాళ్ళ మధ్యలో జరిగినవి మన మేలు కొరకై, మన ఆశీర్వాదం కొరకై, మన యొక్క మంచి ఆ యొక్క జయకరమైన జీవితాల కొరకే, విక్టోరియస్ లైఫ్ కొరకే దేవుడు రాసి పెట్టాడు. ఇదేదో చరిత్ర చదివి కదా మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, బైబిల్ చదివితే తెలంగాణలో జాబ్ వస్తుందా అండి? ఏమీ రాదు. కనుక మనకి ఈ చరిత్ర, ఇది చరిత్ర మానవ అందరు చదవాల్సిందే. వాళ్ళు జపాన్ వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా, రష్యా వాళ్ళైనా, చైనా వాళ్ళైనా, హిందువులు కూడా ఈ చరిత్రను చదవటానికి దేవుడు ప్రపంచంలో దీని సమానమైన పుస్తకం లేదు. ఇది ఛాలెంజ్, ఈ మాట అంటే వాళ్ళకు బాధ. దీన్ని మనం బైబిల్ని నల్లబుక్ అని అది అని ఇదని ఎన్ని నేరాపణలు దీని మీద నిందలేస్తున్నా బైబులు చాలా నవ్వుకోవడం, దేవుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే ఈ బైబిల్ని కదిలించేవాడు ఎవడు లేడు. భూమిని ఎట్లా స్థిరపరిచాడో, ఆ భూమిని స్థిరపరిచిన పునాదుల మీద అగాధ సముద్రాల్లో భూమికి పిల్లర్స్ వేసాడని దేవుడు చెప్తున్నాడు. వాటిని వేసింది ఎవరు అంటే వాక్యమే. ఆ వాక్యాన్ని ఎవడు కదిలిస్తాడు? విశ్వంలో ఈ యొక్క గోళాలన్నీ కూడా, ఈ యొక్క గ్రహాలన్నీ అలాగున్నాయి, దానికి ఏం ఆధారం ఉంది? శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు, భూమికి అగాధ సముద్రాలలో జలాల్లో పునాదులేసిన దేవుడు ఎవరు అంటే వాక్యము. ఆ వాక్యమే ఈ బైబిల్ని ఒడేం చేస్తాడండి. ఇంపాసిబుల్, ఏమి చేసేది లేదు. కనుక ఈ యొక్క వాక్యం మనకు అంత గొప్ప శక్తినిస్తుంది, నడిపింపునిస్తుంది, నేర్పునిస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, మన అడుగులు తడబడి పాతాళంలో పడకుండా కాపాడుతుంది. కనుక ఈ యొక్క సంఖ్యాకాండం 11 ఒక చరిత్ర ఇస్రాయిల్ వాళ్ళ ప్రయాణం. కనుక ఎంతోమంది ప్రయాణిస్తున్నారు ఇప్పుడు. బండి సంజయ్
అక్కడే పోతా ఉన్నాడు, పోదాం ఆయనక కదా. కనుక ఎంతోమంది ప్రయాణం జగన్ చేశాడు. అలాగున వాళ్ళు యాత్రలు చేస్తే బైబుల్లో దేవుడి ప్రజల యాత్ర ఉంది. ఈ యాత్ర చదవండి. దేవుడు కొద్దిమంది చిన్న దేశం, నిజామాబాద్ ఆదిలాబాద్ అంటుంటుంది ఇస్రాయల్ దేశం, అంత చిన్న ప్రాంతంలో ఆ ప్రజలు ప్రపంచానికి రోజు బ్లెస్సుడ్గా ఉంటే ఈ బైబిల్ 3000 భాషల వల్ల చరిత్రను మనకిస్తున్నాడు. చదవండి, ఈ చరిత్ర చదివి భారతదేశం చరిత్ర చదవద్దని అంటున్నామా? చదువు, వేసి రాసి చదువు, నీకు ఏమైనా వస్తే మంచిదే ఉద్యోగం. కనుక ఏ చరిత్ర అయినా చదువు, నువ్వు చెప్ప. జపాన్ చరిత్ర చదువు, చైనా చరిత్ర చదువు, పాకిస్తాన్ చరిత్ర చదువు కదా. పాకిస్తాన్ చరిత్ర చదువుతూ ఏమో తప్పేం లేదు, కానీ ఒక చరిత్ర మిస్ అయిపోతే బతికే మిస్ అయిపోయినట్టు. అది ఇస్రాయల్ చరిత్ర కనుక. వాళ్ళ యొక్క ప్రయాణంలో 11వ అధ్యాయంలో చూడండి, వాళ్ళు ఒక చోట ఆయాసం వచ్చిందని మొదటి వచనంలో, జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది దేవుడికి వినబడింది. దేవుడికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ సనుగుడు చాలా దరిద్రపు సనుగుడు అయి ఉంటుంది, అది మామూలు సనుగుడు కాదు. దేవుడు చాలా బాధపడిన సనుగుడు అయి ఉంటుంది. ఆ సనుగుడికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక అగ్ని రగిలిన తర్వాత బైబిల్ చెప్తుంది అనేకులు కాలి చచ్చారని, దాని పేరు తబేరా అని పెట్టారు. కనుక దేవుడికి కోపం వచ్చినప్పుడు మనము కదా, దేవుడికి కోపం వస్తుందా? దేవుడు శాంతమూర్తి కదా కదా, ఎప్పుడు ఆయనకు కదా పానకాలు పోస్తూ ఉండాలి చల్లగా ఉండటానికి కదా. బెల్లం కలిపి పోస్తూ ఉంటారు పానకాలు, ఎందుకంటే దేవుడు చల్లగా ఉండాలి, దేవుడు చల్లగా ఉండాలి, దేవుడు చల్లగా ఉండాలని. బైబిల్లో అలాంటిది ఏమీ లేదండి. దేవుడు చల్లగా వెచ్చగా అనేది కాదు, ఈ యొక్క మానవుడికి ఉండే ఈ యొక్క రాగద్వేషాలను ఎత్తి దేవుడికి పెట్టడం కాదు. ఆయన అతీతుడు, దానికి ఉన్నాయి. ఆయనలో కోపం ఉంది, ఆయనలో కరుణ ఉంది, కానీ మనలాగా కాదు ఆయన. ఆయన న్యాయవంతుడు గనక తప్పు పాపం చేసినప్పుడు ఆయన పవిత్రమైన కోపాన్ని చూపిస్తాడు, పరిశుద్ధమైన కోపాన్ని చూపిస్తాడు. కనుక అలాంటి కోపమే ఈ తబేరా దగ్గర వాళ్ళని కాల్చింది. కనుక ఆ రోజు కోపం వచ్చినా ఇక్కడ తబేరా దగ్గర వాళ్ళని కాల్చినా భూమి మీద మనుషులు వారి మార్గాలన్నీ చెడిపోతే ఏం చేశాడండి? ఒకరోజు ఆయన భూమిని జలంతో నింపేసేసి నోవాహు కాలంలో తుడిచిపెట్టేసేసాడు. వాటర్ వాష్ కదండి, అప్పట్లో ఏమి ఇవి లేవు, మంపులు మోటార్లు లేవు. దేవుడు ఆకాశము భూమి యొక్క నాదుల్లో నుంచి ఊటలను వదిలిపెడితే అందరూ ఆయన, అది ఉగ్రతే. ఉగ్రత అంటే ఎప్పుడు కోపము మంట అని చెప్పి దహించు అగ్ని అని చెప్పి మినిస్ట్రీస్ చుట్టూ తిరగనక్కర్లేదు. మనం బైబిల్ చెప్తుంది దహించు అగ్ని ఎప్పుడు ఉంది, ఎప్పుడు దహిస్తాడు పాపులను, ఆయన లోబడిన ప్రజలను. కనుక తబేరాలో ఆ మంట పుట్టిందంటే దేవుడికి కోపం ఉంది, ఆ కోపం పవిత్రమైంది. ఆ పవిత్రమైన కోపం మన మీదకి రావడం ఎంతో మంచిది, ఎందుకంటే అది కాలుస్తుంది కనుక, అది మనల్ని శుద్ధీకరిస్తుంది కనుక. అలాంటి కోపం తర్వాత 11వ అధ్యాయంలో 4వ వచనంలో చూడండి, వారి మధ్యనున్న మిశ్రిత జనం, కొంచెం ముందుకు వెళ్ళారు, వాళ్ళు ఉండే ప్లేస్ పేరు తబేరా, తబేరా దగ్గర ఉండి కొంచెం ముందుకు వెళ్తుంటే 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేల్ను మరలా ఏడ్చి, వీళ్ళ మధ్యలో కొంతమంది ఉన్నారు వాళ్ళకు ఊరికైనా మటన్ తినబుద్ధి అవుతుంది, ఆ మాంసాపేక్ష ఎక్కువైపోయింది. ఎక్కువైపోయే వరకు వాళ్ళు మాంసము లేదు అని చెప్పి వాళ్ళు ఒకలాంటి ఆ యొక్క స్వభావంతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ యొక్క స్థితి, మాంసం లేని స్థితిని వాళ్ళు చాలా హైలైట్ చేసేసుకునే వరకు వాళ్ళతో పాటున్న దేవుని బిడ్డలు ఇస్రాయేల్ కూడా ఏం చేశారంటే, అవును కదా అని చెప్పి మరలా ఏడ్చారండి. ఏడవడం వేరు, మరలా ఏడవడం వేరు కదండి. మనుషులు కదండి, పిల్లలు ఒకసారి ఏడిస్తే మరలా మరలా ఏడుస్తుంటే వీపు పగులుతూ ఉంటుంది కదా. ఆడపిల్లలైతే జుట్టు బట్టి లాగి పడేసుకుంటారు, ఎందుకంటే పెంచుకుంది అందే కదా జుట్టు పెంచేది, మంచిగా దుమ్మెన పెట్టి దూస్తారు, కోపం వచ్చినప్పుడు లాగి కొడుతుంటారు. అయితే మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరలా ఏడవడం ఏంటి అంటే, ఇస్రాయిల్లో ఏడుపు ఒకటి ఉంది అని బైబిల్ చెప్తుంది. వాళ్ళను దేవుడు బంధకాల నుంచి, ఊడిగము నుంచి, వాళ్ళను బానిసత్వం నుంచి, చెర నుంచి, అన్యజనుల ఆ యొక్క ఐగుప్తుల కింద మోచేతి నీళ్లు తాగుతూ, పిల్లలు పుడితే, మగపిల్లలు పుడితే చంపాడు అక్కడ వాడు ఫరోగాడు, అక్కడ నుంచి విడిపిస్తే ఇంకేంది ఏడపండి. దేవుడు కూడా మనల్ని విమోచించి రక్షించిన తర్వాత మన బతుకుల్లో ఏడుపు ఎందుకండి ఇంకా కదా. కానీ అలాగ ఏడవడము మనుషుల్లో కనిపిస్తుందని, దేవుని ప్రజల్లో కనిపిస్తుందని, తన ప్రజల్లో ఉంటుందని, దాన్ని దేవుడు సరిచేస్తాడని అందుగురించి వాక్యం రాసిపెట్టాడు. ఏడవద్దు ఊరికైనా, ఊరికైనా ఏడుస్తారు కొంతమంది అయితే, కొంతమంది కదిలిస్తే కన్నీళ్ళు కదండి, అదేంటో ఇట్లా టచ్ చేస్తే చాలు కదండి, అంతగా ఉంటారు. ఎందుకు ఆ ఏడుపండి? అదేదంటే వెళ్ళి తలుపు పెట్టుకొని గదిలో ఏడ్చి ప్రార్థన చేస్తే పరమందు దేవుడు చూసి ఏమని చేస్తారు, మనుషుల ముందు ఏడవడం కదండి. వీళ్ళ బతుకు ఇంకా ఘోరంగా ఉంది, మాంసం లేదని ఏడవడం కదండి, మటన్ షాపులు బంద్ అయినాయని ఏడవడం, ఇది ఎంత దరిద్రం చూడండి. మరలా ఏడ్చారంటే అంతకుముందు ఏడుస్తారు, మాకెవరు మాంసం పెట్టుదురు. 5వ వచనం, ఐగుప్తులో మేము మరి ఆ యొక్క ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెలంగాణ ఉచితంగా తిన్నారంటారండి. అప్పుడు అమ్మ పథకం ఏమైనా ఉందా అక్కడ?
మరి ఎట్లా తిన్నారు అక్కడ? ఎందుకు పెడతాడండి అంటే వాళ్ళు బానిస బతుకులు వాళ్ళు. వాళ్ళకి నిజంగా అంటే ఏ పథకం కింద వాడు ఇవి ఇచ్చాడో తెలియదు, కానీ ఫరో వాళ్లకు ఆదాయం లేదు, వాళ్లకు జీతం లేదు, కనుక దిక్కు మాలిన బ్రతుకుతో ఫ్రీబీస్గా ఇస్తే తీసుకొని తిన్నవాళ్ళు. కనుక అలాంటి దరిద్రపు బ్రతుకులు బ్రతుకుతుంటే దేవుడి యొక్క సన్నిధిలో వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని సేవకుణ్ణి దేవుణ్ణి బాధపెట్టడం మొదలుపెట్టారండి. మాకు అప్పుడు ఉచితంగా ఉంది, ఇప్పుడు అన్నీ ఉచితమేగా, కానీ అయినా మటుకి దేవుడి యొక్క సన్నిధిలో ఆ యొక్క ఐగుప్తులు తిని వదిలిపెట్టిన చేపలు తిని, ఐగుప్తులు తిని వదిలిపెట్టిన కీరకాయలు తిని, ఐగుప్తులు తిని మిగిలిపోయిన ఆ రైతు బజార్ బయటపడేసే దోసకాయలు, ఆ తర్వాత కూరాకులు ఉల్లిపాయలు తిని మాకు ఫ్రీగా ఉండేదని చెప్పి ఏడుస్తున్నారు. ఇది క్రైస్తవ బ్రతుకుల్లో వీటిలోంచి బయటికి రావాలండి మనం కదా. ప్రతిసారి క్రైస్తవులు అది లేదు ఇది లేదని ఏడవడం అది దేవునికి చాలా బాధాకరం అండి. దేవుడు నీకు ఏమి ఇస్తున్నాడో, నువ్వేమి పొందుకోవాలో, దేవుడు నేను దేనికి పిలుస్తాడు, దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ పాత దోసకాయలు కీరకాయల దగ్గర తెల్లగడ్డల దగ్గర బతుకులో ఏడుపు ఏడుస్తుంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? మనం కిందికి చూస్తే వాళ్ళకు దీని బదులు దేవుడు నిజంగా ఇవ్వలేదండి. అరణ్యంలో ఎందుకు ఇస్తాడు? మనం ప్రయాణంలో పోతుంటే బిర్యానీ తినాలంటే ఎట్లా? ఒకవేళ బిర్యానీ తిన్నాం, ఆ బిర్యానీ మంచిగా లేదు, మోషన్స్ అయితే ఎక్కడ? ఎంత ప్రాబ్లం కదండి. ఎందుకు నీకు ప్రయాణంలో బిర్యానీ ఎందుకు కదండి? చాలా అంటే మనము చాలాసార్లు ఆలోచించాలి. మనం ఆలోచించి దేవుడు యొక్క సన్నిధిలో ఆయన మనకి ఏదైనా ఇవ్వాలనుకోండి ఇస్తాడు, కానీ దేవుడు వాళ్ళకు కూరగాయలు కీరకాయలు ఇస్తే వీటిని వండాలంటే వాటికి ఉపకారాలు పెట్టుకోవాలంటే వాటి ఇవన్నీ ఎందుకు ప్రయాణంలో కదండి. కనుక దేవుడు ఏం చేశారంటే వాళ్ళకు ఆకాశం నుంచి మన్నాని ఇస్తున్నాడండి. మన్నా గురించి ఒక రెండు మాటలు చెప్తాను. మన్నా అది ఎప్పుడు గురిచేదంటే అది ఆకాశం నుంచి, అది తెల్లవారి ముందు కూర్చేది, మంచు కురిచే సమయంలో కురిసేది ఆకాశం నుంచి. మరి ఆకాశంలో ఆ మన్నా అది కురిచినప్పుడు దాన్ని అది ఎట్లా ఏం తెలియదు, దాన్ని దేవుడు అన్నాడు మీరు తినండి అని చెప్పాడు. తినండి అని చెప్తే ఇక్కడ వాక్యంలో ఉంది అది కొత్తిమీర గింజల్లాగా ఉంటుందంట. అది కనిపిస్తే బోళంలాగా కనిపిస్తుంది, బోళం సాంబ్రాణి ఉన్నాయి కదా అలాంటివి, అలాగే కనిపిస్తుంది. దాన్ని ఏం చేయాలంటే దాన్ని తీసుకొని తిరగటి రాతో విసరాలి ఫస్ట్, అది చాలా. ఆ తర్వాత లేకపోతే దంచాలి, దంచి దాన్ని పిండి చేసుకోవాలి, పిండి చేసుకొని దాంతో రొట్టె చేసుకోవాలి. ఈ సింపుల్గా దేవుడు పెట్టాడు. కనుక అలాగున ఆకాశం నుంచి దేవుడు ఇలాంటిది పరలోకపు యొక్క ఆహారం అని చూడండి. దేవుని యొక్క వాక్యంలో 78వ కీర్తనలో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి రాసి అసలు ఈ ఆహారం వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఎంత లెక్క లేకుండా కీరకాయలు దోసకాయలు ఉల్లిగడ్డలు అంటా బతుకుతున్నారు. కానీ దేవుడు ఆకాశం నుండి ఇచ్చిన ఈ యొక్క 78వ కీర్తనం 24వ వచనంలో ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను కదండి. ఈరోజు ఎవడైనా సరే మనకు ధాన్యాన్ని కురిపిస్తాడా? ఏ ప్రభుత్వమైనా రేషన్ షాపులో తెల్ల కార్డు ఉంటే ఇస్తారు అంతే కదండి. ఒక 50 కిలోలు 25 కిలోలు ఇస్తారు, అది కూడా చాలా మటుకు ఫ్రాడ్ అంటే ఆ యొక్క మోసము, ఎంతో కరప్షన్ తోటి ఈ యొక్క ఫుడ్ సప్లై అది ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. కానీ మరి దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తున్నాడు, ఎంత కావాలో అంత కురిపిస్తున్నాడండి. ధాన్యము ఆహారం వాళ్ళు తీసుకొని ఏం చేయాలంటే చూడండి, మంచిగా రాయబడింది అక్కడ, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహం. భూలోక ధాన్యం ఉన్నప్పుడు ఆకాశ ధాన్యం ఉందండి. ఇది మీరు నేర్చుకుంటే ఎప్పుడైనా డీప్గా బైబిల్ స్టడీస్లో నేర్చుకోవచ్చు. ఆకాశ ధాన్యం ఉంది అని బైబిల్ చెప్తుంది. దాని తర్వాత దేవుడు చెప్తున్నాడు ఆ ధాన్యం ఎవరికంటే దేవదూతల ఆహారం నరులు భుజించారు. గట్టిగా చెప్పళ్ళు కొడదామండి ఒకసారి. దేవదూతల ఆహారం భుజించడానికి ఇస్తే మరి దేవుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని విషయమై ఏడుస్తున్నారు. మన్నా తినటానికి వాళ్ళకి ఇదిగలేదు, అది రుచిగా అనిపించట్లేదు, అది కొత్త నూనెతో చేసుకున్న రొట్టెలాగా ఉంటుందని బైబిల్లో ఉంది. కనుక అలాగున్నప్పుడు వాళ్ళకి అది రుచించట్లేదు, ఎందుకంటే చాలా రోజులు తింటూ ఉన్నారు, రొటీన్ అయిపోయింది. అయితే ఎంత రొటీన్ అయినా సరే బైబిల్ ఒకటి చెప్తుంది, దేవుడిచ్చిన ఆహారము అది శ్రేష్టమైంది, అది బలమైంది, అది మనకు కావలసిన శక్తినివ్వడమే కాదు ఆ సమయంలో నువ్వు కష్టపడకుండా నీకు దేవుడు ఇస్తూ ఉండి ఆహారం గురించి ఏం చెప్పాలండి? ఒక్క మాటలో బైబిల్ చెప్తుంది, లోకంలోంచి విమోచింపబడిన ప్రజలమైన మనకు కూడా దేవుడు పరలోకం నుంచి ఇచ్చే ఆహారము ఈ వాక్యమేనండి. ఇప్పుడు గట్టిగా చెప్పళ్ళు కొట్టండి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది లోకంలో ఎవరికి ఇవ్వలేదు దేవుడు, ఇది లోకంలో ఎవరికి ఇవ్వలేదండి ఈ ఆహారాన్ని దేవుడు ఎవరికి ఇవ్వలేదు చెప్తున్నాడు దేవుడు. చూడండి ఆ యొక్క ద్వితీయోపదేశకాండం తీయండి, కొంచెం వెనక్కి రండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ఇది ఎవరికి నేను ఇవ్వలేదు ఎందుకనంటే ఇది ఇంతకుముందు ఎవరికి అవసరం లేదు, నేను ఏ ప్రజలకు కావాలో దానికే వారికే ఇస్తున్నాను అని చెప్పి ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 3వ వచనంలో ఆహారమనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నలుగురు బ్రతుకుతారని
నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. 40 సంవత్సరాలు ఆయనను పోషించాడు మార్గంలో ప్రయాణంలో ఉన్న. అంటే బైబుల్ స్పష్టంగా చెప్తుంది నీవు తినలేదు నీ పితరులు తినలేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి కదా, మా నాన్న బైబుల్ చదివాడు, మా తాత బైబుల్ చదివాడు, చాలా తక్కువ మంది. ఏదో క్రైస్తవ పుట్టుక పుట్టిన వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ తాత బైబుల్ చదివి ఉంటారు. అది కూడా బైబుల్ ఎప్పుడు 23వ కీర్తన తప్ప ఏమీ చదవరాళ్ళు. అది నాకు తెలుసు. అది కనుక నా పితరులు ఏం చదివారో నాకు తెలుసు. మీరు ఏమన్నా మీ పితరులు మంచిగా చదివి ఉంటే మీకు తెలియాలి. కానీ ఏం చదివారండి మా పితరులు, ఏం చదివారు అసలు? నేను అడిగిన ప్రశ్నలకు అనేకమైన నా పితరులు జవాబు ఇచ్చేవాళ్ళు కాదు. కనుక బైబుల్ 32 రోజులు చదివాను ఒకసారి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. 32 డేస్లో చదివి పారేశానండి. పగలు రాత్రి పడు 24 గంటలు బైబిల్ వచ్చేస్తారు. ఓన్లీ బ్రషింగ్ చేసుకోవడానికి పోవడం అంతే బాత్రలో. అట్లా చదివే నేను చెప్తున్నా. ఎన్ని ప్రశ్నలు ఉండేవి నాకు, జవాబే లేదు. నా సేవకుల దగ్గర జవాబు ఉండేది కాదు పాస్టర్లు. అందుగురించే బహుశా వాళ్ళ మీద కొంత రెస్పెక్ట్ తగ్గిపోయింది. కానీ వాళ్ళని ఆత్మీయ నాయకులే నేను ఒప్పుకుంటాను. కానీ ఎన్నో బైబిల్లో లేదు. అంటే నా పితరులు నేను తినని దేవుడు మన్నాను ఆకాశం నుంచి నాకే కురిపించాడు ఇది. ఎందుకంటే దీంతో ఒక శక్తి బలమో దేవుడు నీకు ఇవ్వాలని చెప్పి ఇశ్రాయేలీయులు ఇప్పుడు వాళ్ళకున్న ఆ యొక్క పని ఏమిటంటే వాళ్ళు అలాగున అరణ్యం గుండా వెళుతూ కొన్ని రాజ్యాలు వస్తాయి మధ్యలో. ఆ రాజ్యాలను జయిస్తూ దేవుడు వాళ్లకు ప్రామిస్ చేసిన కనాను దేశము అది అంతా తుడిచిపెట్టి మంచి క్లీన్ చేసి పెట్టి లైజాల్తో మొత్తం అంతా కడిగేసేసి గోడలకు మంచి ఏషియన్ పెయింట్స్ వేసేసేసి ఖాళీగా బల్బులు పెట్టి దేవుడు రండి రండి అని ఏం పిలవలేదు అక్కడికి. వీళ్ళకంటే 10 times 100 రెట్లు బలము కలిగిన కనానీయులు అక్కడ నెఫీలీలు ఉన్నారు. దేవుడికి తెలుసు వీళ్ళు అప్పుడు చూడలేదు ఆడదాక పోయి. వాళ్ళు కనాను దేశం ఇచ్చేస్తారంటే అనుకున్నారు ఆ మంచి దేశమేమో, అక్కడ మొత్తం కూడా డబల్ బెడ్రూము కదా, వెళ్ళి ఆక్రమించుకుందాము, కేటీఆర్ కట్ చేస్తాడు, ఆ తర్వాత నేను పోయి డబల్ బెడ్రూమ్ ఆక్యుపై చేసుకుందాము అనుకున్నారు. దేవుడికి తెలుసు ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు. ఆనాటి ప్రాంతంలో ఉన్న కనాను ప్రాంతంలో ఉన్న హేయమైన విగ్రహారాధికులైన నీచులైన తమకు దేవుడు పిల్లల్ని ఇస్తే తీసుకెళ్లి మోలేగు దేవత అగ్నిలో వేసేవాళ్ళు. పచ్చని చెట్టు కింద దేవుడి పేరట దినమంతా వ్యభిచారం, పగలంతా రాత్రంతా వ్యభిచారం, ఇచ్చలవిడి బతుకులు బతుకుతూ ఆ సారవంతమైన ప్రాంతాన్ని సర్వనాశనం చేసేశారు. ఎవరు చేశారు? సైతాన్ బిడ్డలు చేసేశారు. అది కనుక ఇప్పుడు దేవుడు దాన్నే ఇస్తాడు. కానీ వాళ్ళని వెళ్ళగొట్టాలి అక్కడి నుంచి. వాళ్ళని వెళ్ళగొట్టడానికి వాళ్ళు వెళ్ళక ముందే కదా దేవుడు అన్నీ రెడీ చేసి పెట్టి ఓన్లీ రిబ్బన్ కట్ చేసి మోషే కట్ చేయంగానే మిరియాం డ్యాన్స్ చేయంగానే కదా అహరోను ప్రార్థన చేయంగా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఏమీ లేదండి. జయించాలి కనుక దేవుడు వాళ్ళకి ఆహారంతో వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. బైబిల్లో ఉంది ఒక చోట వాక్యం నాకు, ఆయన అంతరిక్ష ద్వారం అని తెలిసి ఆకాశ ధాన్యాన్ని ఇచ్చి తన ప్రజలను శక్తి చేతని గురిపోతూ వేగము కంటే వేగం గలవాళ్ళు కావాలని దేవుడి ఆహారాన్ని ఇస్తున్నాడు. మనకు కూడా దేవుడి వాక్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు? వాక్యం అంటే బోరు, వాక్యం అంటే పడదు, వాక్యం అంటే విసుకు, వాక్యం అంటే చాలామందికి ఆసక్తి లేదు. ఏదైనా వాక్యం కావాలంటే దురద చెవుల వాక్యం కావాలి, కవ్వింపు కథలు కదా, ఆ తర్వాత అలాగే తయారైంది సంఘం కానీ అలాంటిది కావాలి. కానీ దీంట్లో శక్తినిచ్చి నన్ను నిలబెట్టేది ఎక్కడా? నేను నీట్ కొట్టాలంటే కదా, నేను ఎంసెట్ కొట్టాలంటే కదా, ఇంకేదన్నా ఎంసీఐ కూడా ఎట్లా చదవాలి, దానికి ఎట్లా శక్తి పొందాలి కదా. ఆ యొక్క వానాకాలపు చదువు వానావాన వల్లప్ప చదువులతో ఇవ్వడం కొడతాడా? మరి క్రైస్తవుల బతుకులు గట్ల అయిపోయినాయండి. కనుక దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ఎవరిలో ఉందో జీవపు శక్తి నిండుతుంది వాళ్లకు. వాళ్ళు ఈ భూమి మీద జయకరమైన జీవితారు, పాపాన్ని జయిస్తారు, లోకంలో సాక్షులు. వాళ్ళ ఫైనాన్సెస్ బ్లెస్ అవుతాయి కనుక వాళ్ళ ఆర్థిక జీవితం ఎంత బ్లెస్ అవుతుందంటే తీసి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కానీ వాళ్ళకి ఏది ఉందో లేదో తెలియదు. అట్లా దేవుడు నా గిన్నె నిండి పొర్లుతుందని చెప్పాడు దావీదు. అట్లా బ్లెస్సింగ్లోకి ఎందుకు వెళ్తారండి? అంటే వాక్యమో నేర్చుకొని. ఈ వాక్యం నాకు అవసరం అనుకుంటే, కానీ ఈ వాక్యం చెప్తే పిల్లర్ల వెనక ఉన్న వాళ్ళకి నిద్ర వస్తే నేనేం చేస్తాను అంటే, ఇక్కడ నిద్రపోలేక అటున్నారని కాదు, ఇక్కడ నిద్రపోవచ్చు ఎదురుగా, ప్రాబ్లం ఏమి లేదు. ఇది దరిద్రం అండి. ఇశ్రాయేలు ఏడ్చారు, మాకు రుచి లేదు, మాకు సప్పగా ఉంది ఇది అంటే దేవుడికి తెలుసారే సప్పగా కాదు, కొంతకాలం తినండి మీరు జయిస్తారని చెప్పినప్పుడు నిజంగా ఇది ఎక్కడుందో మళ్ళీ కొత్త నిబంధనలు యేసుప్రభు చెప్పాడండి. మత ఆ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యేసుప్రభు సుదీర్ఘంగా చెప్పాడు, ఊరికే యేసుప్రభు రొట్టెలు పెడుతుంటే వస్తున్నారు, రొట్టెలు పెడితే తినడానికి వస్తున్నారు. అప్పుడు యేసుప్రభు డైరెక్ట్ ఏ మీరు వాక్యం ఏమి వినడానికి రావట్లేదు, రొట్టెలు తినడానికి నన్ను వెంబడిస్తున్నారు, ఇలాంటి బతికిగా మీరు బతకద్దని చెప్పి యేసుప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ యొక్క ఇస్రాయేలుతో అన్నాడు. పరలోకం నుండి ఆ యొక్క మోషే మన్నా ఇచ్చాడు, నువ్వేమిస్తున్నావు అన్నారు.
యేసుప్రభు నోరు తెచ్చి మాట్లాడితే యేసుప్రభుకి రివర్స్ ఇచ్చేశారండి. ఏమిచ్చారు? మా యొక్క పితరుడు మోషే మాకు మన్నానిచ్చాడు, నువ్వేమిచ్చావు అంటే దేవుడు కరెక్షన్ చేశాడు. చూడండి దేవుని యొక్క వాక్యం 32:6-32లో, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇవ్వలేదు, మూసుకొని నోరు, మీరు తప్పు మాట్లాడుతున్నారని చెప్పి, నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించి ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమంటే, అందుకు యేసు వారితో ఇట్లని, జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొను, నా విశ్వాసం ఇచ్చేవాడు ఎన్నడూ తప్పికొనడని దేవుడు మీకు అనుగ్రహించాడరా బాబు అని చెప్తుంటే, ఇస్రాయల్ అనేకులు తెలుసుకోలేకపోయారు. కానీ ఈ బలమైన, ఈ జీవాహారమైన ఈ వాక్యాన్ని మరి ఎరిగి నేర్చుకొని, దీన్ని తిని బలపడి, దీన్ని శక్తిని పొంది, దీన్ని స్థాపించుకొని, దీనిలో స్థిరపడి కొంచెం ప్రాక్టీస్ చేసిన పేతురు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమియా కదండి, నతానియేలు, వీళ్ళు ఏమైపోయారండి వాళ్ళు? వాళ్ళని తాకితే వేరే వాళ్ళు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఎవడు తాగితే ఏమొస్తుందో భయం, తుమ్మితే భయం, తాగితే భయం కదా, అంటే ఏ స్థితిలో ఉన్నాను చూడండి. అంటే ఈ వాక్యం అలాగున దేవుడు మనకిచ్చాడు కనుక ఆ శక్తి ఆ బలంలో స్థాపించబడటానికి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, మన్నా మీకు మంచిది కానీ మన్నా లేదని ఏడుపు, అది దరిద్రం కనుక. మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అసంఖ్యాకాండం 11:11 వెళ్తే దేవుని యొక్క వాక్యము, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏది ఇచ్చినా మంచిది ఇస్తాడని అనుకుంటే అది పొరపాటు. ఎవరైనా తెలుగులో ఉంటే రాసి పెట్టుకోండి, దేవుడు మనకు మంచిది ఇవ్వడు, దేవుడు మనకు మంచిది ఇవ్వడు, దేవుడు మనకు మంచిది ఇవ్వడు అని రాసి పెట్టుకోండి. తెలుగులో సింపుల్, ఏంది ఆయిగా రాసుకో, దేవుడు మనకు మంచిది ఇయ్యడు. ఎందుకు మంచిది ఇయ్యడు అంటే, ఆల్రెడీ మంచిది నీ తల్లిదండ్రులు ఇస్తారు, నీకు నీ స్నేహితులు ఇస్తారు, మంచిది ఇస్తారండి, చాలా మంచిదే ఇస్తారు. కనుక దేవుడు మంచిది ఇస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు శ్రేష్టమైంది ఇస్తాడు. దాని కింద రాసుకోండి, దేవుడు శ్రేష్టమైంది ఇస్తాడు. గాడ్ నెవర్ గివ్స్ గుడ్ థింగ్స్ టు హిస్ పీపుల్. గాడ్ నెవర్ గివ్స్ గుడ్ థింగ్స్ టు హిస్ పీపుల్. గాడ్ ఆల్వేస్ బెస్టోస్ అస్ విత్ బెస్ట్ థింగ్స్. ఆయన మనల్ని ఆ యొక్క శ్రేష్టమైన సంగతులతో ఆయన నింపుతాడు. అలాంటి మంచి దేవుడు కనుక ఇక్కడ మాంసం లేదని ఏడవడం ఏంటండి? దేవుడు మాంసం కంటే ఇంకా 1000 రెట్లు బలమైంది దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. మన మీరు మీ పితరులు ఎన్నడూ తినలేదు కనుక ఈ వాక్యాన్ని ఎవడు విన్నాడండి? మన పూర్వీకులంతా ఈ వాక్యాన్ని విన్నారా? వాళ్ళకి తెలుసా ఇవన్నీ? వాళ్ళు ఏదో పురాణాలు చదివారు, వాళ్ళు ఏదో మరి ఆ యొక్క భారతదేశ గ్రంథాలు కొద్దో గొప్ప తెలిసి ఉంటాయి. కానీ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అవును, దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు ఇది మన మధ్యలోకి, మన తెలుగు భాషలోకి తీసుకొచ్చాడు. ఆయన అందరి పట్ల సమానం కనుక ఈరోజు 3000 భాషల్లో కూడా దీన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవరికి అవసరమో వాళ్లకు ఇస్తూ ఉన్నాడు కనుక. అలాంటి మంచి దేవుడి మీద నెపం మోపి, నింద మోపి, మాకు మాంసం లేదు సస్తున్నామన్నప్పుడు మీరు దేవుని యొక్క వాక్యంలో చూడండి, 10:11 జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం నొద్ద వారు ఏడవగా మోషే వినను. ఈ ఏడుపు ఎక్కడ దాకపోయిందండి? ఇంటింటికి వెళ్ళింది. ప్రతి ఇంటి దగ్గర ఏడుస్తున్నారంట. ప్రతి ఇంటి దగ్గర మనం అనుకుందాం ముగ్గుంటుందండి కదా, ప్రతి ఇంటి దగ్గర ముగ్గుంటుంది. ఆ తర్వాత ప్రతి క్రిస్టియన్స్ అయితే వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది, ప్రతి ముస్లిమ్స్ అయితే షీర్కుర్మా ఉంటుంది. ఇంటింటికి అన్నప్పుడు అలాగనొచ్చు. ఇక్కడ ఇంటింటి దగ్గర ఏడుస్తున్నారండి, అది మోషేకు వినిపించేది. ఏమి నష్టం జరిగిపోయిందని కదా, కేవలం మాంసము, మాంసం తినాలనే ఒక దరిద్రపు ఆ యొక్క కోరిక ఈరోజు ఏం చేస్తుందంటే, కూర్చొని గుమ్మం దగ్గర ఏడుస్తున్నారండి. ఎంత బాధకరం చూడండి. దేవుడి ప్రజల యొక్క బతుకును దేవుడు చూపిస్తున్నాడు మనకు. ఆయన ఏం దాచిపెట్టలేదు వీళ్ళు. అబ్బో ఇస్రాయల్ చాలా మంచిగా నడిచారు, చాలా మంచి ఆ యొక్క గుడ్ కండక్ట్ వీళ్ళది, కుడికి ఎడమకు తొలలేదు, ఎప్పుడు నన్ను విశ్వసించారు, నేను చెప్పింది చేశారు, నేను నన్ను ఆరాధించారు, నాకు బలులు అర్పించారు, నీతిగా బతికేశారు అని ఏం చెప్పట్లేదు. చెప్తున్నాడు పనికి మాలిన బతుకు బతికారు. ఇది ప్రపంచంలో మానవుడు పతనమైన మానవుడు కనుక ఎవరైనా ఒకటే దీనికి అని, దేవుడికి భేదం లేదు కనుక చెప్పినప్పుడు, ఈ తర్వాత నెక్స్ట్ వర్స్ నుంచి నేను కొన్ని సంగతులు చెప్తాను. ఇక బైబిల్ తీసుకోవడం సమయం వేస్ట్. ఇక మోషేకి బాధ అనిపించిందండి. మోషే వీళ్ళందరూ ఏడ్చినప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఆయన గుడారం దగ్గర బాధపడి ఏం చేశాడంటే, ఆయన దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా నన్ను తీసుకో అంటున్నాడు. ఆయన దుఃఖంలోకి వెళ్ళిపోయి, చాలా మటుకు చాలామంది ఎక్కువ దుఃఖంలోకి వెళ్ళిపోతే ఏం కోరుకుంటారండి? ఇక నేను బతకడం ఎందుకు, నా బతుకు విలువేముంది కదా, నిన్న సీరియల్ చూడలేకపోయాను ఇంకెందుకు నా బతుకు కదా, కరెంటు పోయింది ఇంకెందుకు నా బతుకు. ఒక సీరియల్ అండి, సీరియల్లో ఒక్క ఎపిసోడ్ చూడకపోతే కూడా కూర్చొని బాధపడేవాళ్ళు ఉన్నారు. ఏడుస్తారు, బాధ దుఃఖం కలుగుతుంది. చాలామంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఏముండదు, మళ్ళీ ఫెయిల్ అయితే హాయిగా తిరుగుతుంటారు. కానీ ఒక సీరియల్ చూడలేని స్త్రీ కూర్చొని ఏడుస్తుంటుంది. సో ఇది మానవులకు ఉన్న దరిద్రాల కరగం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మోషే దుఃఖానికి కారణం ఉందండి. ఎందుకో తెలుసా అండి? మోషే ఒక్కగానొక్క నాయకుడు. ఇది క్రీస్తులో పోల్చుకోవాలి. క్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్న అద్వితీయ జనితైక కుమారుడి, ఆయన భూమి మీద వచ్చి కన్నీరు ఎందుకు ఆర్చాడండి? ఆయన లోక పాపములను మోసాడు. ఆయన గుండె మనుషుల యొక్క పాపం చేత బాధపరచబడుతుంది. ఆయన వచ్చి ప్రేమను ప్రకటిస్తుంటే ద్వేషాన్ని వెలగక్కారు. ఆయన రోగులను స్వస్థపరుస్తుంటే బయల్జబుల్ దయ్యంతో పని, దయ్యపు అధికారితో లింక్ ఉందని చెప్తున్నారు. ఆయన ఎంత బాధపడ్డాడు. తింటూ ఉంటుంటే ఆయన ఏం తిన్నాడులే, కానీ తింటూ ఉంటే అంటే ఆయన తినుచూ త్రాగుతున్నాడు. ఆయన ప్రవక్త కాదు. సరే, ఆయన మనిషి పరిశీలి వదిలిపెట్టి, శాస్త్రుల పరిశీలన వదిలిపెట్టి, సోకాల్డ్ మన డినామినేషన్ క్రిస్టియన్స్ అని కదా కోపాలు వస్తాయి కదా, బ్యాప్టిస్ట్ వాళ్ళని, మెథడిస్ట్ వాళ్ళని, పెంతకోస్తు వాళ్ళని, హెబ్రోన్ వాళ్ళని వదిలిపెట్టి ఆయన ఏం చేశారు తెలుసా అండి? పాపము విగ్రహారాధికులు లాంటి ఆ యొక్క అణగారిపోయిన ఆ యొక్క భయంకరమైన వేశ్యలు ఆ తర్వాత సుంకర్ల మధ్యలో కూర్చుంటే, వీడు సుంకర్ల మధ్యకు పోతున్నాడు, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చా అని యేసుప్రభువుని బాధ పెట్టారండి. అందుగురించి ఏడ్చేవాడు యేసుప్రభు. పగలు రాత్రి ఏడ్చేవాడండి. భారమంతా ఆయన మీద మోపడింది. కనుక యేసుప్రభు న్యాచురల్గా ఏడ్చాడు. కనుక ఈరోజు తల్లిదండ్రులు ఏడవరండి, పిల్లలకు బాగాలేకపోతే న్యాచురల్గా ఏడుస్తారు, ఎంతో ఏడుస్తారు, ఎంతో దుఃఖం. అలాగనే యేసు ఇక్కడ మోషేకి మనకు అనిపిస్తున్నాం. మోషే దుఃఖపడుతున్నాడు, దేవా నా ప్రాణం పోతుంది, వీళ్లకు మాంసం పెట్టాలి, నేను ఎక్కడ పెడతాను, వీళ్ళతో ఏగలేను, నా ప్రాణం తీసుకో, ఇక నన్ను వదిలిపెట్టేయమని అలాగున ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గర దిగి వచ్చి, మోషే నువ్వేం బాధపడకు, నువ్వు 70 మంది నీ యొక్క మరి పెద్దలను, సమాజ పెద్దలను పోగు చేయి, నేను వాళ్ళ ఎదుట అద్భుతం చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. జస్ట్ మనం సింపుల్గా స్నానం చేసి చర్చికి ఎట్లా వస్తామో అలాగున పాత నిబంధనలో పరిశుద్ధపరచుకోవడం అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అవసరం లేదు అలాగున, నువ్వు ఎట్లున్నా పర్వాలేదు, కానీ హృదయం ఎక్కువగా దేవుడు కొత్త. అయితే వాళ్ళు నిజంగా లిటరల్గా పరిశుద్ధపరచుకోవాలి. కనుక వాళ్ళు ఆ యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారము చేసుకొని 70 మంది రండి నా దగ్గరికి, నేను మాంసం ఇస్తాను మీకు, మీకు మాంసం ఇస్తాను, నేను ఇస్తాను, నేను మాంసం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 4 రోజులు మీకు మాంసం ఇస్తానన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, ప్రభువా నువ్వు నాలాగనే తయారయ్యావు అన్నాడు. ఇవి మాట్లాడితే జర్ర వాజిబీ మాట్లాడాలి కదా, అంటే రీజనబుల్గా మాట్లాడే. ఎక్కడ 600,000 మంది పాదచారులు ఉన్నారు నాతోటి, కౌంట్ చేసాం మొన్ననే, 6 లాక్స్ మంచి మిలిటరీ వాళ్ళు అనమాట, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి రాగలిగిన మిలిటరీ వాళ్ళు ఉన్నారు, పాదచారులు వాళ్ళు, సైనికులు వాళ్ళు, మంచిగా తింటారు, దిట్టంగా తింటారు. వాళ్ళు ఉండంగా నువ్వు ఈ మాట అంటున్నావు, 4 రోజులు మాంసమా? ఇక్కడ రోజు 4 రోజులు మాంసం తినేవాళ్ళు ఉన్నారండి ఎవరైనా? ఎవ్రీడే తినేవాళ్ళు ఉంటే మీరు చాలా గొప్ప వాళ్ళు అండి, మీరు మోషేని వెంబడిస్తున్న వాళ్ళు మీరు. కనుక నేనేం చేయలేను దానికి. 2 రోజుల్లో 2 సార్లు తింటేనే మనకు అవుతుంది కదా. 960 ఇప్పుడు కేజీ, నాకు తెలిసి రేటు తీసుకు, ఆ యొక్క బోన్లెస్ 960 కేజీ ముసరాం బాగ్లో టీవీ టవర్ దగ్గర. మరి ఎవడు పెడతాడండి మాంసం అంతమా? దేవుడు అప్పుడు అన్నప్పుడు మోషే అన్నాడు, మోషే నా శక్తిని శంకిస్తున్నా, నేను పెడతాను, నీకెందుకు ప్రాబ్లము అని అన్నప్పుడు, లేదు ప్రభాను నన్ను పరిహాసం చేసినట్టయి, ఒక్కరోజు మాంసం కాదు, 2 రోజులు ప్రామిస్ చేస్తే వీళ్ళు మళ్ళీ నన్ను చంపడానికే వస్తున్నారు, చాలాసార్లు కొట్టడానికి వస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు అన్నప్పుడు, లేదు మోషే నా మాట విను, నువ్వు నేను ఖచ్చితంగా నాకు అసాధ్యమైంది ఏది లేదు అన్నప్పుడు, మోషే మంచి ఫెయిత్లో కనుక వెంటనే ఫెయిత్లోకి వచ్చేసేసి ఆ 70 మందిని సిద్ధపరిచినప్పుడు 68 మంది వచ్చారు, ఇద్దరు రాలేదు వాళ్ళు. ఆ తర్వాత దేవుని ఆత్మ దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతాం, మాంసం ఇస్తాను. మాంసం ఏంటి అని అంటే దేవుడు యెహోవా సన్నిధిలో నుంచి ఒక గాలి బయలుదేరిందండి. ఇది బైబిల్ ఇక్కడే ఉంది, ఎక్కడ లేదు. యెహోవా సన్నిధిలో నుంచి మీరు నెక్స్ట్ పేజ్ చూడండి, 11వ అధ్యాయంలోనే యెహోవా సన్నిధిలో నుంచి ఒక గాలి బయలుదేరి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది 31 అండి, 12:31లో, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ళను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కకు ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమునకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. గట్టిగా చెప్పలు కొడదామండి. దేవుడు వాక్యం, దేవుడికి అసాధ్యమైంది. దేవుడు ఎంత వాళ్ళను, ఇది ఆ మోషేతో పాటు అందరినీ, మోషే కూడా మనది ఇక్కడ స్పేర్ చేయటాను, 600,000 మందికి మటన్ ఎక్కడో దొరుకుతుంది, మాంసం ఎక్కడో దొరికి, నోరు మూసుకోమన్నాడు దేవుడు. నేను దేవదూతల ఆహారం మీకు ఇస్తున్నాను, అది ఇచ్చిన తర్వాత ఇవి మీరు ఎందుకు డౌట్ పడుతున్నారు? చాలా మీకు చాలా 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 వరస్ట్ ఇది అని దేవుడు బాధపడుతూ ఈ కార్యం చేశాడండి. ఆ దేవదూతలు తినే ఆహారమే ఇచ్చేస్తే మీకు కదండి, ఆ యొక్క మాంసం ఎంత అండి, పశువులు తింటాయి కదండి, ఆ పశువులు కదుగు, ఆ యొక్క
యానిమల్స్ క్రూర మృగాలు తింటాయి. క్రూర మృగాలు ఎంత తింటాయండి కదా, అవి మస్తుగా తింటాయి. అవి వాటికి వేల వేల కొండల మీద, మీరు చూడండి డిస్కవరీ ఛానల్ కానీ ఏమైనా చూస్తే, ఒక సింహాలు పోయి గుంపు పోయి ఒక 10-20 ఆ యొక్క బర్రెలను తినచ్చు, చూస్తూ ఉంటాం మనం కదా. ఎంత విస్తారమైన మాంసము దేవుడు క్రూర మృగాలకు ఇస్తున్నాడు అరణ్యములో. ప్రతిరోజు తింటాయి అవి, డిఫరెంట్ డిఫరెంట్ తింటాయి. మనకు చికెన్ మటన్ తప్ప ఏమీ లేదు, మనకు చేపలు కూడా రావట్లేదు సరిగ్గా, కానీ అవన్నీ రకాలై తింటాయండి. రోజుకు ఒక ఫుడ్ తింటాయి అవి, వేటాడితే తింటాయి. ఒకరోజు జింకను తింటాయి, ఒకరోజు మేకను తింటాయి, ఒకరోజు గొర్రెను తింటాయి, ఒకరోజు బాగా ఏదన్నా ఇది ఉంటాయి దాని మీద పడిపోయి తింటాయి. మరి నీళ్లు తాగడానికి వచ్చిన పులిని, ఆ యొక్క సింహ పులిని, ఆ యొక్క క్రోకడైల్స్ మొసళ్ళు తిని పారేస్తాయి. ఇక చూసి 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 ఒకటి చాలా జైంట్ లెపర్డ్ ఒకసారి దానికి చాలా మండింది, అది నీళ్ళలోకి వెళ్ళి మొసళ్ళని బయటికి తెచ్చుకొని తింది. అది కొన్ని లక్షల వ్యూస్ అండి ఈరోజు యూట్యూబ్లో, వాటివి క్రోర్స్లో ఉన్నాయి వ్యూస్. నీళ్ళలోకి వెళ్ళి దాంతో నీకు ఇది కాదని చెప్పి దాన్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చి మొసళ్ళని తింటుంది. ఏది ఒక పులి అండి, పులి ఒక లెప్పడ్ ఒకటి తింటుంది, శక్తి అంది. మరి దేవుడు అన్నాడు దేవుని బిడ్డలకు ఏం ప్రాబ్లం అండి, మనుషులమైన మానవులమైన మనకు ఈ మాంసాపేక్ష, ఈ మాంసపు తిండి తిండి గోళ ఎంత దరిద్రము. ఆకాశం నుండి మన్నాని ఇస్తే నేను మటన్ ఇవ్వలేనా మీకు కదా అని చెప్తే, వాళ్ళు ఆ దినము పూరేళ్ళు పడితే ఒక దిన ప్రయాణం అంత అండి కదా, అంటే ఇక్కడ నుంచి దాదాపు ఔటర్ రింగ్ రోడ్ దాకా పడినాయేమో, నడుచుకుంటూ పోతే ఏమో ఇంక వెళ్ళిపోతాము కదా అవతలికి, చౌట ఏది పోచంపల్లి దాకా వెళ్ళిపోతాం ఒకరోజు అంటే నడిస్తే, అంత దూరము కదండి. ఇంత ఎత్తు ఒక 3 అడుగులు ఉంది, అది బైబుల్లో క్యాల్కులేషన్స్. ఇంత ఎత్తు అలాగున పడ్డప్పుడు ఇంకప్పుడు వీళ్ళంతా బయలుదేరారండి గుడారాల్లోంచి. బయలుదేరి ఏం చేశారు, వాసన వస్తుంది, ఇంకా వాసన వస్తుంది ఇంకెక్కడ ఆగుతారండి. లేచి కదా దేవుడికి మహిమ కలుగునుగాక, మటన్ దొరికితే ఇంకెక్కువ మహిమ కనుక, లేచి లేచి వెళ్ళి ఏం చేశారంటే ఆ పూరేళ్ళన్నింటినీ ఏరుకోవడం. ఇక్కడ బైబిల్లో రాయబడింది 10 bushels అని అండి ఇంగ్లీష్లో ఉంది అండి. అక్కడ చూడండి ఒక్కొక్కళ్ళు ఎంతెంత ఎత్తుకున్నారో, వాళ్లకు తనివి తీరా ఎత్తుకున్నారని దేవుని యొక్క వాక్యంలో, ఈ యొక్క సంఖ్యాకాండంలో 11వ 12వ అధ్యాయంలో వాటి మీద రాదు. నేను చదువుతాను చూడండి, అంతింత కాదండి, మన దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తే 100 kgs నుంచి 200 kgs ఆ యొక్క 32వ వచనంలో. కావున జనులు ఆ దినమంతయు, ఇంకేం పని ఇంకా దినమంతా మటన్ తెచ్చుకోవడమే, ఆ తర్వాత అయిపోయిందా కాదు, ఆ రాత్రి అంతయు నైట్ అంతా కూడా తెచ్చుకున్నారండి. టార్చ్ లైట్లు వేసుకున్నారో ఏం వెలిగించుకున్నారు పోయి రాత్రి అంతా కూడా. కానీ దాంట్లో కూడా దిక్కుమాలినాడు ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా ప్రభా నీ యొక్క అగ్నిస్తంభం కొంచెం జరిపివతలికి, కొంచెం జరిపివతలికి, జరిపితే మేమో మాంసం ఎత్తుకుంటాం చేసి ఉంటాడు ఎవడో అక్కడ. ఆ రాత్రి అంతా ఎత్తుకున్నారంట. మళ్ళీ అయిపోయిందా అండి, 24 అవర్స్ అయిపోయిందా, అప్పటికి ఆగిందా మాంస అపేక్ష. తర్వాత చూడండి మరుసటి దినమంతయు మళ్ళీ ఇంకొకటి 12 అవర్స్ 36 అవర్స్ వాళ్ళు ఈ మటన్ పికప్ చేసుకుంటున్నారండి తీసుకొని. ఎందుకంటే వాళ్లకు ఒకటి, దేవుడు ఇప్పుడు ఇచ్చాడు తర్వాత ఇస్తాడో లేదో, ఇప్పుడే స్టాక్ తెచ్చి పెట్టుకోవడం మంచిది. చూడండి అండి, కానీ మొన్న కరోనాలో కోవిడ్లో మళ్ళీ మందులు దొరుకుతాయా లేదని చాలా మందులు కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నారండి. కొంతమంది అయితే తిండి ఎంత తెచ్చిపెట్టుకున్నారంటే డ్రై ఫ్రూట్స్ తిని వాళ్ళు డ్రై అయిపోయారు అంతవరకు. అంటే వాళ్ళు డ్రై కాలేదు, ఫైనాన్సెస్ డ్రై అయిపోయినాయి పిచ్చ పిచ్చగా. దీన్ని 36 గంటలు తిండి మాంసం కొరక అండి. అలాంటి మాంసాపేక్ష ఇళ్ళ ఇస్రాయిల్లో ఉందని, అది మానవుడిలో తిండికి సంబంధించిన కోరికని, మానవుడు ఒక పతన అవస్థితిలో బ్రతకంతా తిండి కొరకు దేవుడి యొక్క కృపను నమ్మక బ్రతుకుతాడని దేవుడు మనకు రాసి పెట్టాడండి. అవన్నీ తెచ్చుకున్నారు, తెచ్చుకున్నాక అంతా ఎందుకంటే దేవుడు మళ్ళీ ఇస్తాడో లేదో, ఇక ఈసారి ఇచ్చాడు ఇక మళ్ళీ ఇవ్వడు అనుకొని ఒక విశ్వాసంతో వాళ్ళంతా దాదాపు 200 kgs తెచ్చుకున్నారండి. అంటే ఒక డ్రమ్ము కావాలి మటన్ పెట్టుకోవాలంటే. మన ఇంట్లో మటన్ తెచ్చి ఎక్కడ పెడతామండి, ఫ్రిడ్జ్లో ఒక పక్కకు పెడతాం అంతేనా, ఏమో మీరు ఫుల్ పెట్టుకునే వాళ్ళంటే నాకు తెలియదు ఫ్రిడ్జ్ అంతా, కానీ ఫ్రిడ్జ్లో ఒక మటన్ కొంచెం ఒక పక్కకు పెడతాం. ఇప్పుడు వీళ్ళకి అట్లా కాదు, డ్రమ్ములు ఒక్కొక్క డ్రమ్ అండి 200 kgs తీసుకొచ్చి మటన్ స్టోర్ చేసేసుకున్నారు. స్టోర్ చేసేసుకొని ఇంకా తర్వాత అది పచ్చిగుంటే బయట ఎండబెడుతున్నారండి, ఎందుకంటే ఎండిన చేప లేకపోతే ఎండిన పూరేలు ఇంకా టేస్ట్ ఉంటాయి కనుక వాటిని ఎండబెట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా పచ్చళ్ళు చేసేవాళ్ళు ఇక్కడ కనుక మళ్ళీ వాటిని పచ్చళ్ళుగా మారుస్తారండి. ఎందుకంటే కంటిన్యూ కావాలి ఆ వాసన, ఆ యొక్క తిండి, ఆ యొక్క రుచి అది ఆగకుండా కొనసాగాలి ధారావాహికంగా. అది మానవుడి యొక్క తిండి ఇది కనుక, అది ఏదైనా తోడులోంచి బయటకు వచ్చినాకనే పడిందిలేండి ఈ శాపము. అలాగున ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, మనం ముగించేద్దాం ఈ వాక్యం అయిపోయింది ఇక్కడ చూడండి. దేవుని యొక్క వాక్యము
తక్కువగా తక్కువ కూర్చుకున్నవాడు 32లో ఆఖరి భజన 100 తూములు కూర్చుకున్నాడు అని కదా. లోయెస్ట్ 100 తూములు, హైయెస్ట్ వాడు ఎంతో మరిగా వాడెంత కూర్చుకున్నాడో. కానీ తర్వాత వారు తమ కొరకు పాలెం చుట్టూ వాటిని పరిచిరి ఆరబెట్టుకున్నారు. అయితే ఆ మాంసం తిన్నాం కూడా మొదలుపెట్టారు రెండు కొరే. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకమునిపై యహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారి జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తువా అని పేరు పెట్టబడింది. జనులు అక్కడి నుంచి హజేరోతు వైపు ప్రయాణం అయిపోయారు. కింద కిబ్రోతు హత్తువా అంటే దురాశ అంటే కోరిక కనుక. బైబిల్ చెప్తుంది ఇలాగున మాంసాన్ని అపేక్షించి మాంసాన్ని తిని అది పళ్ళ సందుల్లో ఉండగానే వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు దేవుడు వాళ్ళ కోరికను తీర్చాడా లేదా? తీర్చాడండి, దేవుడు కోరిక తీర్చాడు. మరి కోరిక తీరినాక చచ్చిపోవడం ఏంటి అంటే వాళ్ళ యొక్క జీవితాలలో మనం నేర్చుకునే పాఠాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. ఇక్కడ నుంచి కొత్త నిబంధనలోకి వెళ్ళి వాక్యాన్ని ముగిస్తాం. అందరూ మత్తయి సువార్త 20 అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 20 అధ్యాయంలో యేసుప్రభు తన యొక్క శిష్యులతో ఆయన మంచి పరిచర్య చేస్తూ ఉన్నతమైన పరిచర్య చేస్తూ రోగులను ఆ యొక్క మరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఆయన దయ్యములను వెలగొడుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ తనతో పాటు తన శిష్యులను వెంట పెట్టుకొని ప్రతి ప్రాంతానికి వెళ్ళి దేవుడు చేస్తున్న ఆ గొప్ప ఆ 3.5 ఏళ్ల మధ్య పరిచర్యలో దేవుడు ఒకరోజు జరిగింది. బహుశా ఆయన పరిచర్య ఆఖరిలోనో మధ్యలోనో తెలియదు. కానీ మత్తయి సువార్త 20 అధ్యాయం తీయండి. 20 అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 20 వచనమే. 2020లో దేవుని యొక్క వాక్యం. అప్పుడు జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, ఎవరండి? యేసుప్రభు యొక్క శిష్యులు ఇద్దరున్నారు. ఆ యొక్క జబదయ్య కుమారుల తల్లి వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే ఆమె ఒకటి అడుగుతుంది, నీవు ఏమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె అంటది, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడం వైపున ఒకడు కూర్చుండని సెలవుమని ఆయనతో అనెను. ఇక్కడ యేసుప్రభు యొక్క ఆయన భూమి మీద ఉండి పరిచయం చేస్తున్న కాలంలో ఆయన శిష్యుల్లో కాంపిటీషన్ ఉండేది. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఉండేది. కనుక దేవుడు దాన్ని పాజిటివ్గా ఆయన యాక్సెప్ట్ చేశాడు. కానీ అది ఎప్పుడైతే నెగిటివ్గా వెళ్ళిపోతుందో దేవుడు దాన్ని కరెక్షన్ చేసేవాడు, సరిచేసేవాడు. ఇది కాదు అని చెప్పేవాడు. నా రాజ్యం వేరు, కనుక నా రాజ్యంలో ఈ రూల్స్ ప్రకారము ఉండాలి. కనుక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరగలుగుతావా కదా? ఒక పాట కూడా ఉంది, జీన్స్ ప్యాంట్ బుల్లోడ్ అని కదా. ఆ పాట పాడితే ఊరుకుంటారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు పురుషులు కూడా వేసుకోవడానికి లేదు జీన్స్ ప్యాంటు. ఆడవాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకోగలుగుతారా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్య పరిపాలన వేరు. వాళ్ళు షరియత్ లా, షరియా అనే లాను వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో ఇస్లామిక్ దేశాలలో అది వేరుగా ఉంది. అది దాని ప్రకారం వాళ్ళ యొక్క కాంటెక్స్ట్లో వాళ్ళ యొక్క భాష్యంలో అలాగుంది. కనుక ఆడవాళ్ళు ముఖం కప్పుకోవాలి, కాలి వరకు ఏం కనపడకూడదు. బయటికి వెళ్తే ఒక పురుషుడు కనీసం వాళ్ళ ఇంట్లో ఒక 10 ఏళ్ల పిల్లోడితో అయినా మగవాడితో బయటికి రావాలి తప్ప బయటికి రాకూడదు. 12 ఏళ్ల లోపల ఆడపిల్లల చదువు ఖతం. అట్లా ఎంత క్రూరమైన ఆ యొక్క షరియాలతో వాళ్ళు పరిపాలి. అది వాళ్ళ రాజ్యం అంతే, ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంటారు. మరి అలాంటిది ఈరోజు యేసుక్రీస్తుకు కూడా ఒక రాజ్యం ఉంది. ఆయన రాజ్యంలో దేవుడు మనకు ఆయన యొక్క రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఆ రాజ్యాంగం ఎక్కడుంది? ఆ రాజ్యాంగం ఏ బుక్ షాప్లో దొరుకుతుంది? మనం ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి బెత్లహేమికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి ఆ రాజ్యాంగాన్ని కొనుక్కోవాలంటే అది ఎన్నడూ కాదు. కనుక దేవుడు తన రాజ్యాంగాన్ని 3000 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మత్తయి 5, మత్తయి 6, మత్తయి సువార్త 7 అండి. ఆయన రాజ్యాంగంలో ప్రారంభమే, దాని కిందనే అన్ని ప్రకటనలన్నీ వస్తాయి. అవి మెయిన్, దాని కింద మిగతావన్నీ వాటి కింద సెక్షన్స్ వచ్చేస్తాయి. మత్తయి సువార్త 5, 6, 7 దేవుని రాజ్యం. ఆయన రాజ్యంలో ఉండేవాళ్ళు ఆయన ప్రకారం అలాగ ఉండాలి. కనుక ఇక్కడ జబదయ్య కుమారుల తల్లి, ఆమె చాలాసార్లు యేసుప్రభు మీటింగ్స్ అటెండ్ అయ్యి ఉంటుంది, విన్నది. కానీ ఆమెకి ఏం బోధ ఎక్కలేదు, ఆ బోధ పెద్ద అర్థం కాలేదు. ఆ బోధ ఎట్లున్నా సరే తల్లి కనుక ఆమె వచ్చేసేసింది యేసుప్రభుని అడిగేస్తుంది. ప్రభా ప్రభా ఏంటంటే నా ఇద్దరు కుమారులను నాకు కోరిక ఉంది, నీ కుడి వైపున ఒకళ్ళని ఎడం వైపున ఒకళ్ళు కూర్చోబెట్టుకోవాలి అని అంటే ఎలక్షన్స్ అయిపోగానే నా కొడుకుకి నువ్వు మినిస్టర్ పదవి ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతుంది ఆమె. మరి అప్పుడు యేసుప్రభు ఏమనాలమ్మా కదా? ఆయన యేసుప్రభు దాన్ని మంచిగా తీసుకొని ఆయన ఒక పాఠం చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి చెప్పాడంటే, అందుకు ఏసు అంటున్నాడు 22లో, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. చాలాసార్లు మనం ఏం కోరుకుంటామో అది అడుగుతున్నామంటే మీరు కోరిక అనుకోండి, ఏం కోరుకుంటామో అది మనకు తెలియదు అండి. అంత అజ్ఞానంతో ఉంటాం మనం. కనుక అది దేవుడు చెప్తున్నా, నేను త్రాగబోవు గిన్నెలోని మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఎంత తొందరగా చెప్పేస్తున్నారు త్రాగలమంటున్నారు.
ఆన్సర్ ఎట్లా ఇస్తున్నారంటే తెలియట్లేదు. కనుక ఇప్పుడు మనకి ఎవరైనా నీకు కారు రాదు, నువ్వు కారు నడుపుతానికి వస్తా అంటే కారు నడుపుతా అంటే ఏమవుద్దండి కదా, ఎదురుకి వెళ్ళి స్తంభాన్ని గుద్దుకుంటుంది, తర్వాత మక్కెలు ఎరగదీస్తారు. మనం ఏది రాదో దాన్ని రాదు అని చెప్పటానికి సంశయించకూడదు, ఏది వస్తుందో అది వస్తుంది అని చెప్పడానికి సంశయించకూడదు. మనుషులు ఎప్పుడు ఈ సంశయాలతో ఉంటారు, అది వాళ్ళ జీవితాలలో అది అలాంటి స్థిరత్వంలోకి రానందుకు కదా. చాలామంది చర్చికి వస్తా చూస్తూ అంటారు కదా. అలాగున్న రెండు రకాలుగా ఉండటానికి లేదండి, దేవుడు మనకు స్థిర చిత్తాన్ని ఇచ్చాడు కనుక. మరి ఇప్పుడు వీళ్ళు అమాయకంగా వాళ్ళ తల్లి అడిగిందా, పిచ్చి ఆ యొక్క అమాయకంగా వీళ్ళు కూడా త్రాగగలమన్నారా? దేవుడు ఈ బలహీనతలు ఎరిగే వాళ్ళతో చెప్తున్నాడు. మనం కూడా అనేక కోరికలు కోరుకుంటామండి, ఆ కోరికలు ఎంత పిచ్చివో, అవి ఎంత అసంబద్ధమైనవో, అవి ఎంత మనకు పనికిరావో, అయినా మటుకి దేవుణ్ణి అడుగుతాం ఆ కోరికలు. అడిగితే యేసు ప్రభు మాత్రం ఆత్మలో వాళ్ళకు మంచి జవాబు ఇచ్చాడు, త్రాగలుతారా అయితే త్రాగుతారు మీరు అన్నాడు. ఎందుకంటే దేవుడు ముందు ఏర్పాటు చేసుకున్నాడు కనుక. త్రాగలరన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఆయన మీరు నా గిన్నెలు త్రాగుదురు కానీ నా కుడి వైపున నా ఎడం వైపున కూర్చునిచ్చిన నా వశంలో లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విన్నప్పుడు ఆ యొక్క బాధపడ్డప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, ఈ మాట నేను చెప్పింది 25 వచనంలో చెప్పి ముగిస్తాం. కనుక యేసు తన యొక్క వారిని పిలిచి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు అనియు, వారిలో గొప్పవాడు వారి మీద అధికారం చేయడం మీకు తెలియను, మీలో అలాగుండకూడదు. మీలో ఎందుకంటే మీలో నా రాజ్యం ఉంది కనుక, మీలో నా రాజ్యం ఉంది. మీరు ఈ లోక రాజ్యంలో ఉన్నారు అది వేరేది, కానీ మీరు నా రాజ్యంలో ఉన్నారు, ఈ రాజ్యంలో వేరుగుంటుంది అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, మీలో ఎవడు గొప్పవాడై ఉండగలనో వాడు మీకు పరిచారకుడై ఉండాలి, మీలో ఎవరు ముఖ్యుడై ఉండగుంటాడో వాడు దాసుడై ఉండాలి. ఇదిగో నేనే మొదలుపెట్టాను ఈ రాజ్య ఈ యొక్క క్రమాన్ని, ఎలాగో తెలుసా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయడానికి, ఆ తర్వాత ఆ పరిచారం నిలబడి అనేకులు దీంట్లోకి రావటానికి, ప్రతిగా విమోచన క్రయదన్నగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అని ప్రభు క్లారిఫై చేసి త్రిదేవుని బిడ్డలారు. ఇక్కడ వాక్యంలో మనం గ్రహిస్తే పాత నిబంధనలు ఇస్రాయల్ ఏం కోరుకున్నారు, మాంసం కోరుకున్నారు. ఏమైంది వాళ్ళకు మాంసం కోరుకున్నాక, వాళ్ళ పని అయిపోయింది. ఇక్కడ కూడా ఈ యొక్క శిష్యుల తల్లి ఏం కోరుకున్నారంటే, యేసు ప్రభుకు కుడి పక్కన ఎడపక్కన అంటే యేసు ప్రభు అన్నాడు అది నా చేతిలో లేదు, తండ్రి డిసైడ్ చేసేసాడని చెప్పినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇదే మత్తయి సువార్తలో ఇంకా ముందుకు రండి, 28వ అధ్యాయం అనుకుంటా, అక్కడికి వచ్చే వరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడండి. యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు చాలామంది వచ్చారు చూస్తూ ఉన్నారు, ఒక 350 మంది సైనికులు ఉన్నారు, శాస్త్రులు పరిసయులు ప్రధానులు అధికారులు యాజకులు ప్రధాన యాజకులతో పాటు ఎంతమంది ఆ రోజు యేసు సిలువను వేడుకగా చూస్తున్నారండి. భయంకరమైన అలజడి పట్టణంలో, ఎంత అలజడి అంటే భూమి పుట్టినది మొదలు ఇంతవరకు ఒక నీతిమంతుడు ఇంత ఘోరంగా చంపబడటము భూమి చూడలేదు, ప్రకృతి చూడలేదు కనుక. యేసును సిలువ వేస్తున్నప్పుడు ఆ రోజు మధ్యాహ్నం సూర్యుడు అస్తమించిపోయాడు. ఎప్పుడు సూర్యుడు అట్లా అస్తమించాడండి, అలాంటి ఒక భూకంపం వచ్చింది ఆ రోజు. ఇంత భయంకరమైన పరిస్థితిలో కొద్దిమంది ఆయన బాగా యథార్థంగా ప్రేమించిన కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారని చెప్పి మత్తయి సువార్త 27లో ఉందండి, 28 కాదు 27లో. మీరు లాస్ట్ చాప్టర్స్ ఓపెన్ చేసుకుంటే నేను చదువుతాను చూడండి, 55వ వచనంలో యేసునకు ఉపచారం చేయించు గల్లే నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండ్రి, వారిలో మగ్ధులైన మరియు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు జబదయి కుమారుల తల్లి ఉండిరి. దేవుడు రాసి పెడుతున్నాడు చూడండి, ఇదే జబదయుల కుమారుల తల్లి అక్కడికి వచ్చి యేసు ప్రభుని అడిగింది. ఏమని అడిగిందంటే, అయ్యా నీ కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఇప్పుడు చూస్తుందండి ఆమె సిలువ. ఇప్పుడు కుడి పక్కన ఒక నేరస్తుడు వాడి చేతులు కాళ్ళు మేకులు కొట్టి పొడిచి పారేసి ప్రాణం తీస్తున్నారు, ఎడం వైపున ఇంకొకడు ఉన్నాడు నేరస్తుడు వాడి కాళ్ళ చేతులకు మెడలు కొట్టి మేకులు కొట్టేసేసి. ఇప్పుడు ఆ ఇద్దరి ప్లేస్లో తన కొడుకులను ఊహించుకుంటే ఎట్లుంటుందండి, గుండె జలధరించి ఉంటుంది. ఏమడిగాను నేను, యేసు ప్రభు అయితే చెప్పాడు ఈ సీట్లు రిజర్వ్ అయిపోయినాయి అది మీకు కాదని చెప్పాడు. కానీ ఈరోజు చాలాసార్లు కోరికలు కోరుకున్నప్పుడు దేవుడు వాటిని తృణీకరిస్తాడండి, ఇవ్వడు కనుక. ఆయన ఇవ్వకుండగా ఇప్పుడు ఆ జబదయలత కంది చూస్తుంది, ఆనాడు ఎంత పిచ్చి కోరిక కోరుకున్నాను కదా నేను అని అనుకుందండి. నేను ఎందుకు ఈ మాటలతో ఇక్కడికి ముగిస్తున్నానంటే, ఈరోజు బైబిల్ చెప్తుంది మనుష్యులు చాలా రకాలైన కోరికలు కోరుకుంటారండి. బైబిల్లో డిజైర్ అయిన మాట 206 టైమ్స్ ఉంది. కనుక మనుషుల యొక్క కోరిక విషయంలో దేవుడు మనకు ఒకటి నేర్పిస్తున్నాడు. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. అదేమిటనంటే, ఒక ప్రాంతంలో ఒక అబ్బాయి 19 అబ్బాయి
పైనుండి పడ్డాడండి. కింద పడ్డ తర్వాత అతడు బ్రతుకుతాడా అని బ్రతికించాలని చాలా ట్రై చేశారు, కానీ ఆ అబ్బాయి బతకలేదండి. 19 ఏళ్లకు అతను మరి చనిపోవడము, ఆ తల్లికి ఎంత దుఃఖమో, ఆ తండ్రికి ఎంత దుఃఖమో. ఆ వయసులో ఆ యొక్క జస్ట్ టీన్స్ కదండి, 19 టీన్ ఏజ్లో అబ్బాయి చచ్చిపోయినప్పుడు, మరి అబ్బాయి చచ్చిపోతే ఎవరికి కూడా తెలియదు, కానీ అబ్బాయి చచ్చిపోతే దేశమంతా తెలిసిందండి. అట్లా పడిపోయి చనిపోతే దేశము కాదు ప్రపంచానికి తెలిసిపోయింది, ప్రపంచానికి తెలిసిపోయిందండి. మరి ఆ యొక్క అబ్బాయి ఎంతోమంది చనిపోతారండి, పిల్లలు చనిపోరా ఈరోజు కదా. అజరుద్దీన్ కొడుకు చనిపోయాడు, ఆ యొక్క కోటా శ్రీనివాసరావు కొడుకు చనిపోయాడు, ఆ యొక్క కోమటి రెడ్డి అని ఒక ఎమ్మెల్యే కదా, ఆయన ఎవరు, ఆయన కొడుకు చనిపోయారు. ఎంతమంది చనిపోలేదు, ఎంతోమంది పిల్లలు చనిపోయారండి, యవ్వన కాలంలో చనిపోయారు. అది తెలుసు, దుఃఖమే బాధ కనుక. కానీ వాళ్ళ గురించి కనీసము ఒక పట్టణానికి కూడా తెలియదు వాళ్ళు చచ్చిపోతే. కానీ ఈ అబ్బాయి చచ్చిపోతే ఆ దేశమంతా తెలిసి, దేశం దుఃఖిస్తే ప్రపంచమంతా తెలిసి, ప్రపంచంలో కూడా దుఃఖించారండి, ఎంత బాధపడ్డారు. ఆ అబ్బాయి పేరు నేను చెప్తాను, అతని పేరు జాకీ అన్వరి అని, 19 ఏళ్ళ అబ్బాయి. అతడు ఒక కోరిక కోరుకొని చచ్చిపోయాడండి. అతడు ఏం కోరిక కోరుకున్నాడంటే, నేను ఈ దేశంలో జల్లిపోవాలి అనుకున్నాడు. అది 15 ఆగస్టు తెల్లారి ఆదివారం తర్వాత సోమవారము ఆఫ్ఘనిస్తాన్లో నుంచి ప్లేన్స్ వెళ్ళిపోతుంటే C-17 అని ఆ యొక్క జూమ్లో కానీ ఒక ఆర్మీ ఏరోప్లేన్ అండి, దాని వాళ్ళు ఆర్మీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఆ ప్లేన్ని మనుషులకి తీసుకెళ్ళడానికి వాడరు, దాంట్లో లారీలు తీసుకెళ్ళడానికి, ట్రక్కులు తీసుకెళ్ళడానికి, ఇంకా చిన్న హెలికాప్టర్లను పెట్టి వాటిని తీసుకెళ్తారు వేరే దేశాలకు. దాంట్లో జీపు కార్లు అయితే ఒక 2 జీపులు పడతాయి, 2 కార్లు పడతాయి, అంత పెద్దగా ఉంటుంది. అలాంటి C-17 అనే ఒక అమెరికన్ మిలిటరీ ఏరోప్లేన్లోకి ఎక్కి అది నిండిపోతే దాని రెక్కలకు పక్కన తను తాను ఏదో వేసి కట్టుకున్న తర్వాత అలాగున కాబూల్ ఆ యొక్క ఎయిర్పోర్టులోంచి అది కొద్ది దూరం వెళ్ళింది, ఆ రన్వే కొద్ది ఒక కాలనీస్ ఉన్నాయి, అక్కడి నుంచి పడ్డాడండి, పడి స్పాట్లో చచ్చిపోయాడు. అయితే అది 2 రోజులకు 3 రోజులకు ఆ దేశంలోని ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, జాకీ అన్వరి నేషనల్ ప్లేయరు, 16 ఏళ్లకు అతను ఆఫ్ఘనిస్తాన్ కొరకు ఫుట్బాల్ ఆడటానికి సెలెక్ట్ అయ్యాడు, 2-3 ఏళ్ళ నుంచి నేషనల్ స్టార్గా ఉన్నాడు. ఆ పిల్లోడు పైనుంచి కింద పడి చచ్చిపోయాడండి. అది చూస్తే ఎంత దుఃఖం అనిపించింది, ఒక ఫుట్బాల్ ప్లేయరు, ఎంత భవిష్యత్తు ఉంది అతనికి. కానీ అతని బ్రతుకులో ఒక రాంగ్ డిజైర్ ప్రారంభమైందండి. వాళ్ళ అమ్మ నాన్న బంధువులు ఎంతోమంది ఉండి ఉంటారు ఆఫ్ఘనిస్తాన్లో, ఇప్పుడు కాకపోతే కాదు, ఆ తర్వాత ఆ పిల్లోడు చచ్చిపోయినాక 1,00,000 మంది వెళ్ళిపోయారండి. 1,00,000 ఎయిర్ లిఫ్టింగ్ చేసినాయి నాటో దళాలు. ఈ యొక్క పిల్లోడు కూడా వెళ్ళేవాడేమోనండి కదా, వాళ్ళకు కావాల్సింటే ఇస్తారు కనుక, చక్కగా వేరే దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఒక రాంగ్ డిజైర్ తోటి అతను త్వరగా వెళ్ళిపోవాలని ఆ ఏరోప్లేన్, అందులో అది ఏరోప్లేన్ అండి, అది ఒక మిలిటరీ ఏరోప్లేన్, భయంకరమైన జెట్స్ ఉంటాయి కనుక ఆ శబ్దానికే చెవులు పగిలిపోతాయి. మనం పోతుంటే రన్నింగ్ ఆటో ఎక్కుతారు, రన్నింగ్ బస్సు ఎక్కుతారు, రన్నింగ్ ట్రైన్ ఎక్కుతారు, కానీ ప్రపంచంలో ఎన్నడూ లేని దుఃఖకరమైన వేదనకరమైన ఒక జాతి ప్రజలు అనుభవించింది. తాలిబన్స్ కాబూల్ని వాళ్ళు పట్టుకోగానే ప్రజల దేశం నుంచి పారిపోవటానికి ఉన్న మార్గం ఒక్కటే అప్పుడు ఏరోప్లేన్స్ ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పిల్లోడు చచ్చిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాండి, బైబుల్ చెప్తుంది ఈరోజు కోరికకు ఏముండాలి అంటే, పోయినసారి చెప్పినండి, కోరికకు ఆ యొక్క కంట్రోల్ ఉండాలండి. చాలామంది ఈరోజు కోరికలకు కంట్రోల్ లేదు, ఆ కంట్రోల్ దాటిపోతే అది ఎంత భయంకరం, ఎంత దుఃఖకరం ఆలోచించండి. ఈరోజు భూమి మీద మానవులకు మరి కోరికలు పుడుతూనే ఉంటాయి, అది సహజం అది. కానీ ఆ కోరికలను జయించే శక్తి, కోరికలను అణిచే శక్తి, కోరికల మీద మనము సంపూర్ణ పట్టు సంపాదించే స్థితి, అది దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తాడండి. కానీ అది ఎప్పుడంటే చిన్న కోరికను నువ్వు కంట్రోల్ చేసుకోవడం మొదలు పెడితే, నీ కోరికను అది ఏంది సమంజసమైందా కాదని పరీక్షించుకుంటే, నీ యొక్క విచక్షణను వాడుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నిన్ను నాశనం చేయకుండా కాపాడుతాండి. చాలాసార్లు ఈరోజు బైబిల్లో 206 టైమ్స్ డిజైర్ అనే మాట ఉంటే దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకులో ఇలాంటి ఒక మాంసాన్ని కోరుకొని కిబ్రోతు హత్వాలో చచ్చిపోయారండి. ఎంత దరిద్రమో మాంసాన్ని కోరుకొని అండి కనుక. వాళ్ళు కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పాలు తెల్లలు ప్రవహించే వాగ్దాన దేశంలో బ్రతుకంత మంచి పశువుల ఆహారాన్ని మాంసాన్ని తింటూ స్వేచ్ఛతో బ్రతుకుతూ ఉండొచ్చు, కానీ ప్రయాణములో మాంసపు కోరిక
వాళ్ళ బతుకుల్లో వాళ్ళ ప్రాణాన్ని తీసేసిందండి. దేవుడు ఇచ్చాడు కనుక దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చూద్దాం చూడండి. దేవుని యొక్క వాక్యంలో చూడండి, దేవుని యొక్క వాక్యము మనకు ఇలాంటి వాటివి మనం ఆచరించకూడదని చెప్పి, దేవుడు ఆశించకూడదని చెప్పి కొన్ని మాటలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. దేవుడు ఈ యొక్క పాత చరిత్ర మనకి ఎప్పుడు ఇచ్చినా కానీ దాంట్లో నుంచి ఒక మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు ఇస్రాయల్ యొక్క చరిత్ర రాసినప్పుడు, 1 కొరింథీ 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 5వ వచనము 10:5, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. అంటే ఎక్కువ మంది ఎందుకు ఇష్టం లేదు, ఇష్టానుసారమైన కోరికలు కోరడం మొదలుపెట్టారు. ఇది చాలా తప్పు కనుక. ఏ కోరిక ఎంత సమంజసమైందో దాన్ని ఆలోచించి విచక్షణ చేత నీ కోరిక సరైందో కాదో వేరలతో కూడా పంచుకుంటే కూడా చెప్తారు కనుక, అలాగున చేయనందుకు అరణ్యములు ఆయన సంహరించాల్సి వస్తే దేవుడు మనకేమి రాసి పెట్టాడండి? 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం, అక్కడ కోరించి కోరుకున్న అని కూడా రాసు, వారు కోరుకున్న ప్రకారం మనం కూడా చెడ్డ వాటిని కోరుకోకుండాట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. తెలుగు భాష ఎక్కువ కనుక అలాగున డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒకటే వర్డ్ ఉంటుంది, డిజైర్ అని ఉంటుంది అండి. ఇంగ్లీష్ బైబిల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా డిజైర్, మనం ఆశించడం అన్నా అది డిజైరే కనుక. అలాగున దేవుడు వాళ్ళు కోరుకున్నట్లు కోరుకొని మనము కూడా నశించకుండా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. మరి ఇలాంటప్పుడు మన జీవితాలలో మరి కోరికలు ఉంటే అవి నెరవేర్చబడతాయి కదా అంటే చూడండి, 2 రెఫరెన్సెస్ ఇచ్చి నేను ప్రార్థన చేస్తాను. 37వ కీర్తనలో దేవుని యొక్క వాక్యము చెప్తుందండి. అంటే 4వ వచనం అనుకోండి చూడండి, 37వ కీర్తనలో దేవుడు ఎవరికి ఇస్తాడు కోరిక అంటే దేవుని యొక్క వెరీ గుడ్, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, హృదయ కోరికలను ఆయన తీరుస్తాడు. ఖచ్చితంగా ఈరోజు ఎవరైనా నేను కోరుకోకూడదు అంటే లేదు, నువ్వు ఖచ్చితంగా కోరుకోవచ్చు, కానీ నువ్వు యెహోవాను ఆనందించేవాడు, వాడు చెడ్డ కోరికలు కోరుకోడు, అక్కడ కట్ అవుతుంది. ఆ యొక్క కోరిక అది సమంజసంగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇశ్రాయేలు దేవుని యందు ఆనందిస్తే మన్నాను బట్టే కాదండి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన విమోచనను బట్టి, వారికి ఇచ్చిన ఆ యొక్క గొప్ప పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని బట్టి, ఎర్ర సముద్రాన్ని దాటిన దాన్ని బట్టి, ఆ యొక్క బాషాన్ రాజు ఓగు అమోరియన్ సింహను గద్దింపబట్టము, ఎన్నెన్ని దేవుడు చేశాడండి బండలో వచ్చి నీళ్ళు ఇచ్చి. ఇవన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే అది యెహోవా యందు ఆనందించటము. అప్పుడు మన హృదయవాంచ ఏది ఉందో, మటన్ తినాలన్నా తిని సచ్చే రాకేయడు దేవుడు, మనం మటన్ కూడా తింటాం. వాళ్ళ హృదయవాంచ వాళ్ళకి దేవుడు తీర్చేవాడు కనుక. దేవునికి వాక్యంలో ఇంకొక మాట చూడండి, దేవునికి వాక్యంలో ఇంకో చోట మరి కీర్తనలో 145వ కీర్తనలో చూడండి. ఇది మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదివేటప్పుడు స్థుతి సమయంలో చదువుతాం. 145:19 ఉంది, చదవండి ఎవరైనా. 145:19 తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించను. చాలండి, తన యందు భయభక్తుల వారి కోరిక అంటే కోరిక ఉండొద్దని చెప్పట్లేదు దేవుడు, కానీ తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన తీరుస్తాడు అని బైబిల్ చెప్తుంది. కనుక మనము కోరుకోవచ్చు అని చెప్తుంది బైబిలు, కానీ భయభక్తులు ఉండి కోరుకున్నప్పుడు మన కోరిక నెరవేరుస్తాడు దేవుడు, మన ఆశను తీరుస్తాడు. ఖచ్చితంగా కోరిక దేవునికి మహిమను కూడా తీసుకొస్తుంది కనుక. ఈ 2 మాటలు అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన మాట రాసుకోండి, ప్రార్థన చేస్తాను. అది ఏమిటనంటే 105వ కీర్తన తీయండి. ఈ మాటకు మనం ప్రార్థన చేసుకుందాం. 105వ కీర్తనలో ఈ మాట అండర్లైన్ చేసుకోండి, రెడ్ పెన్ పెట్టుకోండి, ఏ పెన్ పెట్టుకున్నా కానీ మీ లైఫ్ అంతా గుర్తుపెట్టుకోండి. ఈరోజు 5th సెప్టెంబర్ చెప్పిన ఈ మాట చాలాసార్లు ముందుకు వెళ్తుంటే, దేవుడి యొక్క మనసు నెరిగిన వారమై, దేవుని ఆత్మ నెరిగిన వారమై మనం దేవునిలో నడిపింపబడాలండి. దానికి ముఖ్యమైన మాట దేవుడు ఇస్రాయల్ యొక్క ప్రయాణాలు వాళ్ళ గురించి 105, 104వ కీర్తనలో రాశాడు విస్తారంగా. పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుల ద్వారా రాపించినప్పుడు ఈ యొక్క 106వ కీర్తనలో చూడండి, 15వ వచనము, 106వ కీర్తన 15వ వచనం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. చూడండి, దేవుడు కోరిక తీర్చే దేవుడుగా ఉన్నాడు. కోరికలు కదా మనకు, ఆయన ఏ కోరికైనా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కోరికను ఆయన దగ్గర తీసుకెళ్తే యాక్సెప్ట్ చేసేవాడుగా ఉన్నాడు. ఇన్ని కనిపిస్తున్నాయి ఆ మాటలు రా, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను అని చదివి వదిలేస్తే కాదండి, అయినను వారి ప్రాణములను ఆయన క్షీణత కలుగజేసెను, అయినను వారి ప్రాణాలకు క్షీణత. కనుక మన కోరికకు కంట్రోల్ లేకపోయినప్పుడు ఆ కోరిక తీర్చబడితే ఆ కోరిక ద్వారా మనం మరణంలోకి వెళ్తాం కనుక. మంచి మాట నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను, రాసి గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడి యొక్క మనస్సు ప్రకారము దేవుడు ఆయన తన కోపములో పాపుల కోరిక తీరుస్తాడు. రాసిపెట్టుకోండి ఇది ట్రాన్స్లేషన్, నేను ఇంగ్లీష్లో. దేవుడు తన కోపములో పాపుల యొక్క కోపము లేకపోతే ఉగ్రతలో పాపుల కోరిక తీరుస్తాడు. దేవుడు తన కోపములో
పాపుల ప్రతి కోరికను తీరుస్తాడండి, తీరుస్తాడు. రెండవది, దేవుడు తన ప్రేమలో తన భక్తుల యొక్క కోరికలను తిరస్కరిస్తాడు. ఎంత మంచి మాట అండి, దాంట్లో విలువ ఉందంటే గాడ్ డినైస్ లేకపోతే గాడ్ గ్రాంట్స్ ద డిజైర్స్ ఆఫ్ సిన్ఫుల్ మెన్. అంటే దేవుడు ఆయన పాపుల యొక్క కోరికలను తీరుస్తాడు. గాడ్ గ్రాంట్స్ ద డిజైర్స్ ఆఫ్ సిన్ఫుల్ మెన్ బట్ గాడ్ ఇన్ హిస్ లవ్ డినైస్ హిజ్ బిలీవర్స్ డిజైర్స్. అంటే ప్రేమతో ఆయన కోరికలను తృణీకరిస్తాడు. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఇవి ఇంగ్లీష్లో ఉంటే ఇంకా బాగా, తెలుగులో అయినా కానీ మంచిగా వచ్చినా కానీ దేవుడు ఒకటే అడుగుతున్నాడు, ఈ సంవత్సరం జనవరి నుంచి నువ్వు ఏం కోరుకున్నావు, ఆ కోరిక విషయం ఎక్కడికి వెళ్తున్నావు. ఆ కోరిక ఇవ్వలేదంటే దేవుడు తన ప్రేమతోటే నీ కోరికను, భక్తుల కోరికను తిరస్కరిస్తాడు. ఎందుకో తెలుసా అండి, దాన్ని ఆయన నీకు ఇస్తే ఆయన నిన్ను ద్వేషించిన వాడు. చాలాసార్లు పాపులకు ఎందుకు కోరిక తీరుస్తున్నాడంటే ఆయన ఉగ్రతలో కోరిక తీరుస్తున్నాడు. దేవుడు ఆకాశ ధాన్యం, దేవదూతల ధాన్యము అంతరిక్షం తెరిచి ఇస్తుంటే అది తిని పాపులు ఏమంటున్నారు కదా, మాకు మాంసం లేదంటున్నారండి, మాకు మాంసం లేదు, మాకు కూరగాయలు బీరకాయలు ఎల్లగడ్డలు అని అంటే దేవుడు ఆ కోపముతో వాళ్లకు పూరేళ్ళనిచ్చాడు తప్ప అది ఆ కోరిక నెరవేర్చినట్టు కాదు. ఇలా చాలామంది లైఫ్లో ఎన్నో డిజైర్స్ నెరవేరుతున్నాయి కానీ తెలీదు అవి నాశనానికి నడిపిస్తున్నాయని. ఫస్ట్ రోజు మాంసం తిన్నప్పుడు ఎంత బాగుండేది, రెండో రోజు మాంసం తిన్నాక ఎంత బాగుంటుంది, మూడో రోజు కానీ అడు మరణములోకి వెళ్తున్నాడని తెలియదు. దేవుడు ఎదుట కోరిక తీర్చబడ్డది కనపడుతుంది కనుక దేవుడు ఈరోజు భూమి మీద మనందరితో ఒకటి అన్నాడు, ఈ సంవత్సరం జనవరి నుంచి నువ్వేం కోరుకున్నావు, ఇప్పుడు నీ కోరికలు ఎక్కడికి వెళ్తున్నావు, ఇక ముందు ఏ కోరిక కోరుకుంటున్నావు గుర్తుపెట్టుకో. కోరికకు ఏముండాలి, నేను చెప్పాను బాటిల్కి మూత ఉండాలి, లేకపోతే ఆ బాటిల్ ఏమీ లేదు. కార్కి వెహికల్కి ఏముండాలి, బ్రేక్ ఉండాలి, బ్రేక్ లేకపోతే అది ఏమున్నా వేస్టే. కనుక ఖచ్చితంగా కంటికి కాటుక ఉంటే చలవ ఎట్లా ఉంటుందో, నెత్తికి నూనె ఉంటే చలవ, అలాగున దేవుడు కోరికకు ఆ యొక్క అదుపు ఉండాలి, అది లేకపోతే చాలా భయంకరం. కనుక అందరం తల వంచి దేవుని సన్నిధిలో ఒక మాట ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు చూసి, ప్రభువా నా కోరికైనా, నా భర్త కోరికైనా, పిల్లల కోరికైనా, సంఘానికైనా, ఏ కోరికైనా సరే అది దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆయన కోపం నుండి మనకు ఆ కోరిక తీర్చబడుతుందా, లేకపోతే ఆయన ప్రేమలో ఆ కోరిక తిరస్కరింపబడిందా, దాని మధ్య మంచి జ్ఞానంతో వాట్ ఎవర్ వీ ఆస్క్ ఇన్ జీసస్ లెట్ అస్ బీ కేర్ఫుల్. మన డిజైర్స్ యెహోవా యందు ఆనందించుమాయని హృదయ వాంఛలను తీర్చినట్టున్నాడు కనుక మరి ఇదే బైబుల్లో మాంసానికి అపేక్షించిన, మాంసం కొరకు చచ్చిన ఇస్రాయేలీలు ఎట్లా ఉన్నారు, వీళ్ళని నడిపిస్తున్న మోషే ఏం కోరుకున్నాడండి, తలలు వంచైనా మీరు ఒక్కటి మీ మనసులో కొడుతుండి, మోషే దేవుని ముఖాన్ని చూడాలని కోరుకున్నాడండి. ఎంత గొప్ప డిజైర్, దేవుడు వద్దన్నాడు, ఆయన మటుకి చూపించాడు ఆయన వెనక భాగాన్ని. ఎంత మంచి కోరిక ఉంది, ఎంత మంచి కోరిక ఉంది. జబదయ్య కుమారుల తల్లి ఆమె తన కుమారులు ఎంతసేపు కుడి ఎడవైపు ఉండాలనుకుంటుంది తప్ప, ప్రభువా నా యొక్క బిడ్డలు నీకు ఇంకా ఏ సేవ చేయాలో చెప్పు, నేను నా కుటుంబం చేస్తాను అడగలేదండి. కనుక దేవుడు అప్పుడు ఆమె కోరికను డినై చేసేసాడు, చేసి చెప్పాడు, ఇదిగో నా కుడి పక్కన ఒక నేరస్తుడు నాలాగా మేకులతో చచ్చిపోతూ ఉంటాడు, నీకు తెలీదమ్మా అని చెప్పి దేవుడు ఆయన తిరస్కరించాడు. కనుక మనందరి బ్రతుకుల్లో ఈరోజు మనం ఏం కోరుకుందామండి, మన బ్రతుకుల్లో కోరుకోవాల్సింది ఏమిటి. కనుక దేవుడు మనకిచ్చిన ఆ యొక్క కృపను బట్టి కోరిక కోరుకునేది తర్వాత పక్కన పెట్టి, కానీ నీ కోరికలకు క్యాప్ పెట్టు, నీ కోరికలకు అదుపు పెట్టుకో, లేకపోతే అవి నిన్ను ఎన్ని సంఘాల్లో ఎన్ని కుటుంబాల్లో ఈ కోరికలు చెలరేగి వాళ్ళ కుటుంబాలని నాశనం చేసేసినాయి, ఈ కోరికలు చెలరేగి సంఘాలను విచ్ఛిన్నం చేసినాయి. నేను ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటే ఎన్ని రాజకీయాలు, ఎంత దరిద్రమో కదా. నేను బాగా లోకంలో సోగ్గా తిరగాలని ఎన్ని అప్పులు చేసి బంగారం కొనుక్కోవడమో, దేవుడు చెప్తున్నాడు ప్రతి కోరిక అది దానికి ఒక నియంత్రణ, లేకపోతే దేవుడి సన్నిధిలో మనం ఎంతో నిశ్చేశులం. కనుక చివరిగా యేసు సిలువలోకి వెళ్తే యేసు సిలువలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి యొక్క అభీష్టము కుమారుడు సిలువెక్కి యాగం చేసి రక్షించాలంటే ఆ కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఆయన మొట్టమొదటిది, ప్రభువా నా కోరిక నా తలలో ముళ్ళ కిరీటం బాధ పెడుతుంది నొప్పి తగ్గించు అని కోరుకోలేదండి.
నా కాళ్ళల్లో నా చేతుల్లో మేకులు ఛిద్రమైపోయి రక్తం కారుతూ ఆ ఎముకలకు తగులుతూ ఆ యొక్క మాంసం బయటికి వస్తుండగా నేను తపించిపోతున్నాను, నా తండ్రి దేవదూతల్ని పంపి నాకు ఈ ఉపశమనం కలిగించు అని కోరుకోలేదండి. ఆయన యొక్క ప్రాణం తోడేస్తుంటే కూడా యేసు ఒకటి కోరుకున్నాడు, మానవ జాతికి క్షమాపణ కలిగించు ప్రభా, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుమనే సిలువ యజ్ఞ యాగములో యేసు కోరుకున్న కోరిక ఎంత గొప్పదండి. ఎవక్కడు నశించడం తండ్రి చిత్తము కాదు, అదే కుమారుడు సిలువలో నెరవేర్చాడంటే ఎంత మంచి డిజైర్. ఈరోజు కూడా మంచి కోరికలు దేవుడు నీ హృదయ వాంఛల్లోంచి పుట్టించి తీరుస్తాడు, కానీ నీ కోరికకు కంట్రోల్ లేకపోతే ఎంత భయంకరమో. ప్రభు ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో ప్రభా నాయన అనేక విషయాల్లో నా కోరికలకు ఈరోజు నీ దాసుడు చెప్పినట్లుగా ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా. అయ్యా నువ్వు పాపుల కోరికలను నీ ఉగ్రతలో తీరుస్తావు, నేను ఆ స్థితిలో ఉండకూడదు నాయన, నెవర్. నేను ఎప్పుడు రాకూడదు, ఎందుకంటే అది నన్ను నాశనంలోకి నడిపిస్తుంది. కానీ ప్రభు అనేక నా కోరికలను నేను కోరుకుంటున్న సరిగ్గా తెలియదు కనుక నీ ప్రేమలో తృణీకరించిన ఆయన నాకు అవి ఇవ్వద్దు నాయన, నన్ను సేఫ్ గార్డ్ చేయి ప్రభా అని అనుకొని దేవుని సన్నిధిలో నీ కోరికలు ఇక్కడి నుంచి నువ్వు ఇంకెంతకాలం బ్రతకాలనుకుంటున్నావు, నీ బ్రతుకులో నిశ్చయంగా ఈరోజు నీ బైబిల్లో మొదటి పేజీలో రాయగలిగిన కోరిక ఏదైనా ఉందా? నిజంగా పరిశుద్ధాత్మను పొందాలనే కోరిక శ్రేష్టమైందండి. అలాంటివి రాసిపెట్టి నేను నిశ్చయంగా దేవుని వరాలతో ఈ భూమి మీద బతకాలనుకుంటే దగ్గర నుంచి నా మానవ నా భారత జాతి రక్షణ పొందాలి, నా బంధువుల రక్షణ నా యొక్క జీవితం యొక్క అత్యున్నతమైన కోరిక ప్రభువా అని రాసుకొని ప్రార్థన చేసే భక్తులు ఉన్నారండి. ఈరోజు అక్కడి నుంచి ఈరోజు తుచ్చమైన మాంసం కొరకు, అరణ్యంలో మాంసం కోరుకున్నట్టుగా, ప్రయాణంలో మార్గం కోరుకున్నట్టుగా, వండుకోవటానికి కనీసం చిప్పలు ఆ యొక్క వంటలు ఆ యొక్క వండుకునే వంట సామాగ్రి ఉండని చోట మాంసం కోరుకున్న ఇస్రాయేల్ కోరిక ఎంత దరిద్రపు కోరికో, అట్లాంటి కోరికలు ఎవరైనా కోరుకుంటూ ఉంటే దేవుడు మార్చుకోమని చెప్తుండగా మనం దేవుని వైపు ఆత్మ వైపు తిరిగి ఎవరైనా ప్రభువా నా కోరికలను ఈరోజు ఎలాగనో నాయన కంట్రోల్ చేసుకోవాలో, నాకు వాక్యం ద్వారా మాట్లాడేవు దేవా, నా హృదయానికి సమర్పిస్తారనుకున్న వాళ్ళు మీ చేతినెత్తి చూపిస్తే నేను ఒక్క మాట ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును. నా రాంగ్ డిజైర్స్ నాయన నేను కాల్చివేస్తాను ప్రభా, నా యొక్క తండ్రి అపవిత్రమైన కోరికలను నేను తగలబెట్టేస్తాను ప్రభా, పవిత్రమైన పరిశుద్ధమైన నీతియుక్తమైన కోరికలతో నేను ముందుకు వెళ్తాను. దేవా నాకు సహాయం చేయి, నేను తప్పు కోరిక కోరుకున్నప్పుడల్లా నీ ప్రేమతో తృణీకరించి నన్ను జారిపోకుండా నీ యొక్క స్థిరమైన బండ క్రీస్తు మీద నిలబెట్టమని. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికే స్తోత్రం కలుగునుగాక. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ నాయన, అయ్యా పోయిన వారం నాయన కోపానికి ఏముండాలో నేర్చుకున్నాం ప్రభా, ఈ వారం నా తండ్రి ప్రభా అయ్యా మేము నాయన కోరికకు ఏముండాలో నేర్చుకున్నాం ప్రభా, మా కోరికకు కంట్రోల్ నాయన తండ్రి నియంత్రణ అదుపు లేకపోతే ప్రభా మేము నిశ్చయముగా ఈ లోకంలో బికారులం అయిపోతాం నాయన, నిశ్చయముగా మా యొక్క నిరీక్షణ కోల్పోతాం నాయన, నిశ్చయంగా మా రక్షణ పోతుంది కనుక ప్రభా. అయ్యా ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేల కొరకు తన రక్షణ పోగొట్టుకున్నాడు నాయన, మేము ఆ కోవలోకి చెందకుండగా పతనమైపోకుండగా మా కోరికలను అదుపులో పెట్టుకొని ప్రభా మా కోరికలను నాయన తండ్రి నీ అందు ఆనందిస్తూ ప్రతి కోరిక వాంచ తీర్చబడే రీతిగా నీతి మార్గము, సత్య మార్గం, పరిశుద్ధ మార్గం, వెలుగు మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ చేతులెత్తి ప్రభా నాయన, ఎవరైనా ఇంకా తండ్రి రాంగ్ డిజైర్స్లో ఉన్నానని అనుకొని ప్రభు సన్నిధిలో నీ వైపు తిరిగి చేతులెత్తిన బిడ్డలకైతే నిశ్చయముగా నీ నడిపింపునిచ్చి ప్రభా. అయ్యా తండ్రి నాయన వారు కోరినది వారికి ఆయన ఇచ్చాను, కానీ వారి ప్రాణములను నశింపజేసిననే మాట నెరవేరకున్నట్లు ఆ బిడ్డలు నీవే నీతి వైపు నీ రాజ్యం నడిపించుకొని మహిమ తెచ్చుకోమని, విత్తబడిన వాక్యాన్ని నారకట్టి నీరుపోసి నూరంతలు ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన అత్యున్నతమైన మానవ జాతి యొక్క రక్షణ కోరుకున్న మా ప్రియ రక్షకుడైన యేసు యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.